హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఇంక్రాలిట్ మనం ఆల్రెడీ ఐసిటిని స్టార్ట్ చేశాము ఇందులో టూ వీడియోస్ అనేటువంటి కంప్లీట్ చేసుకోవడం జరిగింది అంటే డిఎడ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఒక బుక్లో మనకి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ చాప్టర్స్ అనేటువంటివి మనకి సిలబస్లో అంటే టెట్కి ఇచ్చినటువంటి సిలబస్లో ఐసిటి గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఆల్రెడీ ఆ ముందు యూనిట్ అంటే ఫోర్త్ యూనిట్ని కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఫిఫ్త్ యూనిట్లోకి రావడం జరిగింది ఇక్కడేంటి అంటే సమాచార ప్రసార సాంకేతిక శాస్త్ర సమైక్యత అనేసి దీని యొక్క టైటిల్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి ఐసిటి ఇంట్రడక్షన్లో భాగంగానే వస్తుంది బిల్ గేట్స్ ఈ ఐసిటి గురించి ఏం చెప్పారు అంటే టెక్నాలజీ ఈజ్ జస్ట్ ఏ టూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెటింగ్ ద కైండ్స్ వర్కింగ్ టుగెదర్ అండ్ మోటివేటింగ్ దెమ్ ద టీచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సెంటెన్స్ చెప్పింది ఎవరు అంటే బిల్ గేట్స్ చెప్పారు మనము ఈ యూనిట్ కంప్లీట్ అయ్యేసరికి ఏం నేర్చుకుంటాము అంటే ఐసిటి వనరుల యొక్క అన్వేషణ అంటే కంప్యూటర్ ల్యాబ్లో సంబంధిత హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వీటి గురించి ఇంకా అందుబాటులో ఉన్నటువంటి ఐసిటి వనరుల యొక్క మూల్యాంకనము మరియు స్వీకారం అంటే అడాప్షన్ అధ్యాపన శాస్త్రం విశ్లేషణ మరియు తగిన ఐసిటీతో సమాఖ్యం చేసి బోధించడం సైబర్ చట్టం మరియు రక్షణ ఫ్రీవేర్లు ఇలాంటివి ఇంకా మదింపు చేయటంలో ఐసిటి సమైక్యం ఇంకా మదింపు సాధనాల మ్యాపింగ్ పోర్టుపోలియోల మదింపు రూబ్రిక్స్ దత్తాంశ నిర్వహణ నెక్స్ట్ పాఠశాల సబ్జెక్టుల్లో బహుళ మాధ్యమ పాఠాల పాఠాల తయారీ ఇంకా మరియు ప్రణాళిక రచన బహుళ మాధ్యమ పాఠాలకు సంబంధించి నిర్వహించాల్సినటువంటి కృత్యాలు బహుళ మాధ్యమ పాఠాలకు ముందు మధ్య తరువాత ఉపాధ్యాయుని పాత్ర సామాజిక మాధ్యమం మరియు అభ్యసనంలో దాని ప్రాముఖ్యత ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సప్ ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి ఆన్లైన్ అభ్యసన కోర్సులు సంబంధం కలిగిన సమూహాల ద్వారా ఉపాధ్యాయుల నిరంతర వృత్తి వికాసం సార్వత్రిక విద్యా వనరులు ఐసిటి ప్లాట్ఫామ్లు మరియు ఎంఓఓసి దీని గురించి మనము ఈ యూనిట్ కంప్లీట్ అయ్యేసరికి తెలుసుకుందాము ఇవన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా వస్తాయి కాబట్టి వాటిని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగలేదు డీటెయిల్డ్గా వీటన్నిటి గురించి కూడా మనకి ఈ యూనిట్లో ముందు ముందు వస్తుంది కాబట్టి వాటిని మనం అక్కడ క్లియర్గా నేర్చుకుందాం ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది నెక్స్ట్ లక్ష్యాలు సో మన యొక్క లక్ష్యాలు ఏంటి అంటే ఆబ్జెక్టివ్స్ అనమాట కంప్యూటర్ ల్యాబ్లోని వివిధ ఐసిటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వనరులను అవగాహన చేసుకోవడం మన యొక్క లక్ష్యం ఆబ్జెక్టివ్ మూల్యాంకనంలో ఐసిటి వనరులను మనం వినియోగించడం ఇంకా వివిధ బోధన అంశాలకు తగినటువంటి బోధనా పద్ధతులను నిర్ధారించడం ద్వారా వాటికి తగినటువంటి ఐసిటి వనరులని అనుసంధానించడం సైబర్ చట్టము సంబంధిత నైతిక అంశాలు భద్రత గురించి అవగాహన అనేది మనం పొందుతాము ఇంకా విదలనం అంటే స్కఫోల్డింగ్కు అవసరమైనటువంటి వనరులు మెలకువలను అవగాహన చేసుకోవడం బహుళ మాధ్యమం ఆధారిత పాఠాలను తయారు చేసుకోవడం సిద్ధపరచడం బహుళ మాధ్యమం అంటే తెలుసు కదా ఎస్ మల్టీ లాంగ్వేజ్ మీడియం అనమాట అంటే ఇంగ్లీష్ మీడియమే కాకుండా తెలుగు మీడియం ఇంకా అదర్ మీడియమ్స్ పోర్ట్ఫోలియోల నిర్వహణ మదింపు గురించి తెలుసుకోవడం ఉపాధ్యాయుల వృత్తిపరమైనటువంటి అభివృద్ధికి ఆన్లైన్ కోర్సులు ఐసీటీ ప్లాట్ఫామ్లు ఏ విధంగా దోహదం చేస్తాయో అవగాహన చేసుకుంటాం సో ఇప్పుడు ఇంట్రడక్షన్ చూద్దాము సో ఐసిటి ఆధారిత అభ్యసనం వల్ల విద్యార్థుల్లో ఏం పెరుగుతుంది అంటే సాధన స్థాయి అనేటువంటిది పెరుగుతుంది అందుకోసము తగినటువంటి విద్యా విధానాల యొక్క రూపకల్పన అనేది కూడా చేసుకోవాలి ఐసిటి సామాగ్రి అనేటువంటిది ఏర్పాటు వనరుల కల్పన తగిన శిక్షణ ఈ విధానంలో ఉంటాయన్నమాట అంటే మనము ఈ ఐసీటీని యూజ్ చేయాలంటే దానికి తగినటువంటి విద్యా విధానాన్ని కూడా ముందుగా మనం రూపకాలంటే క్రియేట్ చేసుకోవాలి ఇంకా మల్టీమీడియా కంప్యూటర్ టీవీ మొదలైనటువంటి ఐసిటి సాధనాల వల్ల విద్యార్థులు ప్రేరణ పొందుతారు అంటే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయొచ్చు వీటన్నిటిని యూజ్ చేసి వాళ్ళకి సబ్జెక్ట్ పైన బాగా ఇంట్రెస్ట్ అనేది పెరిగేలాగా వాళ్ళు బాగా నేర్చుకునేలాగా మనం వాళ్ళని ఎంకరేజ్ అనేది చేయొచ్చు ఇంకా రియాలిటీ అనేటువంటిది వాళ్ళకి కనిపిస్తుంది వీటి వల్ల ఈ కంప్యూటర్ టీవీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సాధనాల వల్ల డివైజెస్ వల్ల వాళ్ళకి రియాలిటీ అనేది కనిపిస్తుంది అభ్యసనానికి ప్రేరణ కలుగుతుంది అంటే వాళ్ళు నేర్చుకోవడం అనే దాంట్లో చాలా ఎంకరేజింగ్గా ఉంటారన్నమాట ఇలాంటివి యూస్ చేయడం వల్ల ఇంట్రెస్ట్గా ఫీల్ అవుతారు ఇంకా ఐసిటి సమైక్యత వినియోగం వల్ల విద్యార్థులు స్వేచ్ఛగా తమ సామర్థ్యాలకు అనుగుణంగా అభ్యసిస్తారు సో వాళ్ళకి స్వేచ్ఛ అనేది లభిస్తుంది సో ఎప్పుడైతే వాళ్ళు ఈ ఐసిటిని వాళ్ళు యూస్ చేసుకొని నేర్చుకుంటూ ఉంటారో అప్పుడు వాళ్ళ యొక్క అబిలిటీస్కి అనుగుణంగా వాళ్ళు నేర్చుకోవడం అనేది కూడా జరుగుతుంది ఐసిటి అందించేటువంటి ఎంకరేజ్మెంట్ వల్ల వాళ్ళ యొక్క సాధన స్థాయి అనేటువంటిది పెరుగుతుంది సాధన స్థాయి అంటే తెలుసు కదా వాళ్ళు నేర్చుకొని గుర్తుపెట్టుకొని తిరిగి దాన్ని రిటెన్షన్ చేయడం అంటే తిరిగి దాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి స్థాయి కూడా వాళ్ళకి బాగా పెరుగుతుంది నెక్స్ట్ ఐసిటి వనరుల ద్వారా ప్రపంచంలోని ఇతర ప్రాంతంలోని విద్యావనం విద్యా విధానంలో జరుగుతున్నటువంటి నూతన మార్పులు వస్తువుల కల్పనలో నవీనీకరణలు మనం తెలుసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే మనము ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డివైజెస్ని యూజ్ చేయడం ద్వారా వేరే రాష్ట్రాల్లో కానీ లేదా వేరే దేశాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ప్రొసీజర్స్లో జరుగుతున్నటువంటి న్యూ చేంజెస్ ఏమైతే ఉన్నాయో ఇంకా వాళ్ళకి అమ్యూనిటీస్లో ఇంకా కల్పిస్తున్నటువంటి వాటన్నిటిని కూడా మనం చేంజ్ చేసుకొని మనం కూడా వాటిని అనుసరించేదానికి ఈ ఐసిటి అనేటువంటిది మనకి ఉపయోగపడుతుంది ఈ ఐసిటి సాధనాల ద్వారా విద్యార్థులు వాళ్ళ యొక్క అభిరుచులు సామర్థ్యాలకు అనుగుణంగా తగిన జ్ఞానాన్ని వేగంగా ఖచ్చితంగా పొందుతారు అంటే విద్యార్థులు వాళ్ళ యొక్క అభిరుచులు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో ఇంకా వాళ్ళ యొక్క అబిలిటీస్ ఏంటి అనేది తెలుసుకొని దానికి తగ్గట్లుగా వాళ్ళు ఏం చేస్తారు అంటే నాలెడ్జ్ అనే దాన్ని స్పీడ్గా అక్యురసీగా పొందుతారు అనేది కూడా మనం తెలుసుకోవచ్చు సో ఇప్పుడు మనకి సమాచార ప్రచార ప్రసార సాంకేతిక వనరులు అనేటువంటివి చూద్దాం ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాము ఈ ఐసిటి వనరులను మనం రెండు రకాలుగా వివరించవచ్చు హార్డ్వేర్ ఇంకా సాఫ్ట్వేర్ వనరులు అనేసి మనం చెప్పచ్చు ముందుగా హార్డ్వేర్ వనరులు ఏంటి అనేది చూద్దాం ఇక్కడ సో రేడియో మరియు టెలివిజన్ రేడియో మరియు టెలివిజన్ కార్యక్రమాలు మనకి చాలా చీప్గా సింపుల్గా లభిస్తాయి అంతేకాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థులకి ఇవి ఇన్ఫర్మేషన్ అనేటువంటివి అందిస్తాయి ఇంకా సులభంగా అంటే సింపుల్గా ఈజీగా మనకి లభించేటువంటి బోధనా వనరులుగా ఈ రేడియోని టెలివిజన్ని మనం యూజ్ చేసుకోవచ్చు కదా ఎక్కడైనా కానీ మనకు టెలివిజన్స్ రేడియోస్ అనేటువంటివి చాలా ఈజీగా లభ్యమవుతాయి కాబట్టి మనం వీటిల్ని ఈజీగా క్లాస్ రూమ్లో పిల్లలకి చూపిస్తూ దీని ద్వారా మనం చక్కగా పిల్లలకి మనము మంచి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట నెక్స్ట్ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ బోధనాభ్యాసన ప్రక్రియలో చాలా కీలకమైనటువంటి స్థానం వీటిది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేటువంటి ప్లే చేస్తాయి కంప్యూటర్స్ ఇంటర్నెట్ వీటి ద్వారా మనం కనుక ప్రజెంటేషన్ చేసిన డెమానిస్ట్రేషన్ మ్యానిపులేషన్ అనేటువంటివి చేసి పిల్లలకి చూపించవచ్చు ఇంకా సిమ్యులేషన్స్ ట్యుటోరియల్ వర్చువల్ ల్యాబొరేటరీస్ విజువలైజేషన్స్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లు కూడా మనం ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్స్ ద్వారా చేయొచ్చు వీటి ద్వారా పిల్లలు ఏం చేస్తారంటే ఒక కొత్త అనుభూతి అనేది పొందుతారు సో వాళ్ళకి ప్రతిదీ కూడా ఎలా ఉంటుంది అంటే చాలా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్గా వాళ్ళకి వీటన్నిటిలో కనిపిస్తూ ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ ల్యాబరేటరీసు ఇంకా మన యొక్క డెమానిస్ట్రేషన్ ప్రజెంటేషన్ అవి చాలా బ్యూటిఫుల్గా మనం ప్రజెంట్ చేయొచ్చు ఈ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ఉపయోగించి నెక్స్ట్ ఇంటరాక్టివ్ బోర్డ్స్ ఇంకా స్మార్ట్ బోర్డ్స్ సో ఈ స్మార్ట్ బోర్డ్ని మనం ఏం చేయొచ్చు అంటే మనం టచ్ చేస్తూ మనం కంప్యూటర్ లాగా వాడుకోవచ్చు సో అలాంటి దాన్ని మనం స్మార్ట్ బోర్డ్ అనేసి అంటాం ఈ స్మార్ట్ బోర్డులో ఇంట్రాక్టివ్ బోర్డ్ కంప్యూటర్ ప్రొజెక్టర్ రెండు కలిసి ఉంటాయి దీనిలో డీవీటీ అంటే డిజిటల్ విజిట్ టచ్ అనేది ఉంటుందన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకైనా మంచిది ఎందుకంటే ఇలాంటివి ఎగ్జామ్స్లో అడిగేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి వాట్ ఈస్ డివిటీ ఎక్స్పాండ్ ఇట్ అని అడిగారంటే డిజిటల్ విజన్ టచ్ అనేటువంటి టెక్నాలజీ ఇంట్రాక్టివ్ బోర్డులు లేదా స్మార్ట్ బోర్డ్స్లో ఉంటుందన్నమాట ఇంకా యాక్టివ్ డిజిటైజర్ అనేటువంటిది కూడా వాడతాం స్మార్ట్ బోర్డులు అనేటువంటివి మన టీచింగ్కి ఇంకా ట్రైనింగ్కి ప్రెజెంటేషన్లు ఇచ్చేదానికి చాలా ఉపయోగపడతాయి ఇంకా ఎక్కువ సమాచారం అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ని మనము కొలాబరేటివ్గా పనిచేసేటువంటి అవకాశం అనేటువంటివి దీనివలన మనకి ఎక్కువగా పొందుతాము ఓకే అంటే ఇంటరాక్టివ్ బోర్డులు స్మార్ట్ బోర్డులు అనేటువంటివి వాటి ద్వారా మనం ఒక ఆ బోర్డ్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక కంప్యూటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ మనం టచ్ టచ్ అనేటువంటి కంట్రోల్ ద్వారా ఆ బోర్డ్ని మనం కంప్యూటర్ స్క్రీన్ లాగా ఉపయోగించుకొని మనం చాలా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయొచ్చు అనమాట ఇప్పుడు మనము చాలా ఆన్లైన్ కోచింగ్స్ ఇలాంటివి చూసామంటే కొంతమందివి వాళ్ళు ఈ ఇంటరాక్టివ్ బోర్డ్స్ లేదా స్మార్ట్ బోర్డ్స్ అనేటువంటి యూస్ చేస్తూ ఉంటారు సో వాటి ద్వారా వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా టీచింగ్ అనేటువంటిది చేయొచ్చు నెక్స్ట్ సిడి డివిడి ఏంటి సీడీ అంటే సిడి అంటే కాంపాక్ట్ డిస్క్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి డివిడి అంటే డిజిటల్ వీడియో డిస్క్ అనేసి అంటామనమాట ఇవి రెండు ఏం చేస్తాయంటే మనము ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకునేదానికి ఉపయోగపడతాయి అనమాట సో వివిధ నిల్వ సామర్థ్యాలని కలిగి ఉంటాయి నిల్వ సామర్థ్యం అంటే స్టోరేజ్ కెపాసిటీ అనమాట సీడీ నిల్వ సామర్థ్యం సెవెన్ హండ్రెడ్ ఎంబీ ఈ కాంపాక్ట్ డిస్క్ అనే దాని యొక్క సామర్థ్యం కెపాసిటీ ఎంత అంటే స్టోరేజ్ కెపాసిటీ సెవెన్ హండ్రెడ్ ఎంబీ అదే డివిడి అయితే ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ వరకు ఉంటుంది ఇది మనం గుర్తుపెట్టుకుంటే మంచిది ఓకే సో సీడీ యొక్క కెపాసిటీ అంతా స్టోరేజ్ కెపాసిటీ సెవెన్ హండ్రెడ్ ఎంబీ అది డివిడి యొక్క స్టోరేజ్ కెపాసిటీ అంతా ఫోర్ పాయింట్ సెవెన్ జీబీ అనేసి మనం చెప్పచ్చు ఇంకా సీడీ డివిడీలు డేటా స్టోరేజ్ కొరకు తయారు చేసినటువంటి ఎక్విప్మెంట్స్ అంటే డివైజెస్ అనమాట నెక్స్ట్ ప్రొజెక్టర్లు సో ఏదైనా ఒక పిక్చర్ని లేదా వీడియోని మనం పెద్దగా చేసి ఒక స్క్రీన్ పైన చూపించేదానికి వాడేటువంటి ఎక్విప్మెంట్స్ ఏంటి అంటే ప్రొజెక్టర్స్ అంటే ఒక పిక్చర్ కానీ లేదా ఒక వీడియోని కానీ చాలా పెద్దదిగా స్క్రీన్ పైన చూపించేదానికి యూజ్ చేసేదే ఈ ప్రొజెక్టర్ అనమాట ఇవి చాలా రకాలు ఉంటాయి సో వీటిలో ముఖ్యంగా ఒపెక్ ప్రొజెక్టర్ ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ స్లైడ్ ప్రొజెక్టర్ ఎల్సిడి ఎల్సిడి అంటే చూడండి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఇది గుర్తుపెట్టుకోవాలి మనం సో ఎల్సిడి ఎక్స్పాండిట్ అని అడుగుతారు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అనేటువంటిది ఎల్సిడి డిఎల్పి డిఎల్పి అంటే డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ ప్రొజెక్టర్ అనమాట ఓకే సో డిజిటల్ లైట్ ప్రాసెసింగ్ అనేటువంటిది డిఎల్పి ఓకే ఎల్సిడి ప్రాజెక్టు డిఎల్పి ప్రాజెక్టు నెక్స్ట్ డిజిటల్ ప్రాజెక్ట్ ఓకే డిపిఐ అంటే దీన్ని వీడియో ప్రొజెక్టర్ అని కూడా అంటారు దీని ద్వారా త్రీడీ వీడియోస్ కూడా చూడవచ్చు ఈ డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా మనం ఏం చూడొచ్చు ఈవెన్ త్రీ వీడియోస్ కూడా చూడవచ్చు ఓకే అదే డిజిటల్ ప్రొజెక్టర్ ఓకే సో ఈ విధంగా మనకి ప్రొజెక్టర్లు అనేటువంటివి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి ఒపెక్ ఓవర్హెడ్ సైడ్ ఎల్సిడి డిఎల్పి డిజిటల్ ఇవన్నీ కూడా మనకి ప్రొజెక్టర్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు మనం హార్డ్వేర్స్ గురించి చూసాం కదా ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ వనరుల గురించి చూద్దాం ముందుగా ఆడియో సాఫ్ట్వేర్ ఆడియో సాఫ్ట్వేర్లు అనేటువంటివి దేనికి ఉపయోగపడతాయి అంటే మనం వాయిస్ని రికార్డ్ చేయడానికి లేదా సౌండ్స్ని రికార్డ్ చేయడానికి తిరిగి వినడానికి దాన్ని ఎడిట్ చేయడానికి మనము ట్రాక్లు మిక్స్ చేయడానికి అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇవి కొన్ని ఫ్రీగా లభిస్తాయి కొన్నిటిని మనం పే చేసి కొనుక్కోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసామంటే మనకి గూ ప్లే స్టోర్ ఉంటుంది కదా అందులో ఎంపీ త్రీ రికార్డర్ ఎంపీ త్రీ ఎడిటర్ ఎంపీ త్రీ మిక్సర్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఏంటంటే ఆడియో సాఫ్ట్వేర్స్ అనమాట ఉదాహరణకి చూడండి ఇక్కడ సోనీ క్రియేటివ్ సాఫ్ట్వేర్ వేవ్ ప్యాడ్ ఆడియో ఎడిటింగ్ మిక్స్ ప్యాడ్ ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఆడియో సాఫ్ట్వేర్స్ అనమాట నెక్స్ట్ వీడియో సాఫ్ట్వేర్స్ గురించి చూద్దాం సో వీడియో సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే మనం వీడియోని రికార్డ్ చేయడానికి చూడటానికి ఇంకా ఆడియో వీడియోల్ని మిక్స్ చేయడానికి ఇలాగా ఉండేటువంటి సాఫ్ట్వేర్స్ని మనం వీడియో సాఫ్ట్వేర్స్ అంటాం మైక్రోసాఫ్ట్ యాపిల్ మొదలైనటువంటి ఆపరేటింగ్ సిస్టంలో ఈ వీడియో సాఫ్ట్వేర్స్ అనేటువంటి డిఫాల్ట్గా రావడం జరుగుతుంది అడ్వాన్స్డ్ వీడియో సాఫ్ట్వేర్లు అయితే మనం కొనుక్కోవాలన్నమాట దానికి ఇంకా యాడ్ యాడ్స్ వస్తుంది అంటే ఇంకా మనము దాంట్లో అడ్వాన్స్డ్ వర్షన్స్ కావాలి అంటే వీ హ్యావ్ టు బై దెమ్ ఉదాహరణకి VLC వీడియో ప్లేయర్ ఎంఎక్స్ ప్లేయర్ విండోస్ మూవీ మేకర్ Adobe Photoshop, ఫ్రీ మేక్ వీడియో డౌన్లోడర్ ఇవన్నీ కూడా ఏంటంటే వీడియో సాఫ్ట్వేర్స్ వీటి ద్వారా మనము వీడియోస్ని ప్లే చేసుకోవచ్చు మరికొన్నిటి ద్వారా మనం వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు ఇంకా వాటికి సపరేట్ ఆడియో కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ బహుళ మాధ్యమ సాఫ్ట్వేర్ అంటే మల్టీ మీడియా సాఫ్ట్వేర్ అనేటువంటిది నెక్స్ట్ టైప్ అనమాట అంటే ఈ మల్టీ మీడియాలో ఆడియో వీడియో యానిమేషన్ మొదలైనటువంటి పరస్పర సంబంధ సమాచారం అనేటువంటిది ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మనము దాంట్లో యూజ్ చేసుకోవచ్చు బహుళ మాధ్యమం అంటే మల్టీమీడియా విజయవంతంగా వాడేదానికి అంటే మనము దీన్ని బాగా వాడేదానికి యూజ్ చేసేదానికి మల్టీమీడియా కంప్యూటర్లు అనేటువంటివి అవసరం అంటే మల్టీమీడియా కంప్యూటర్లు లేకపోతే మనం ఈ మల్టీమీడియా సాఫ్ట్వేర్ని యూజ్ చేయలేమనమాట మామూలు కంప్యూటర్ పరికరాలతో పాటుగా కెమెరా ఉండాలి స్పీకర్లు ఉండాలి ఇంటర్నెట్ ఉండాలి మల్టీమీడియా సాఫ్ట్వేర్లు అనేటువంటి ఉండాలి ఈ మల్టీమీడియా సాఫ్ట్వేర్లు లేకపోతే మనము ఈ మల్టీమీడియాని ఆ కంప్యూటర్లో యూజ్ చేయలేము అనమాట మల్టీమీడియా సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు కొంతవరకు వస్తుందన్నమాట అంటే ఈ మల్టీమీడియా సాఫ్ట్వేర్ అనేది మన యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కదా అంటే విండోస్ టెన్ అనేసి ఇలా ఉంటుంది కదా దాంతోపాటు కొంతవరకు వస్తుంది బట్ నాట్ టోటల్ కంప్లీట్గా రాదు మిగిలింది మన అవసరాలకు తగింది మనమే లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోవాలి దీనికి ఎగ్జాంపుల్గా మనం ఫార్మేట్ ఫ్యాక్టరీ అడు ఫ్లాష్ బ్లూరే సాఫ్ట్వేర్ ఇలాంటివి మనం ఎగ్జాంపుల్స్గా కూడా చెప్పుకోవచ్చు దీన్నే మనం మల్టీ మీడియా సాఫ్ట్వేర్ అనేసి అంటాం ఇందులో ఆడియో వీడియో యానిమేషన్ మొదలైనటువంటి అన్నీ కూడా మనము తయారు చేసుకోవచ్చు అంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇంకా మనమే తయారు చేసుకోవచ్చు కూడా దీనికి ఆ మల్టీమీడియా సాఫ్ట్వేర్స్ అనేటువంటివి మనము కంపల్సరీ ఉండాలి మన యొక్క ఆపరేటింగ్ సిస్టంలో నెక్స్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ సో ఏంటి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అంటే ఆడియో కానీ వీడియో కానీ గ్రాఫిక్స్ కానీ మనకు అవసరమైన విధంగా కంప్యూటర్ సహాయంతో మనం వాటిని చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే చేంజ్ చేసుకునే దానికి ఉపయోగపడేటువంటి సాఫ్ట్వేర్స్ని మనం ఏమంటాము అంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అనేసి అంటాం ఉదాహరణకి వేవ్ ప్యాడ్ వీడియో ప్యాడ్ డ్రాపాయిడ్ విండోస్ మూవీ మేకర్ ఇలాంటివన్నీ కూడా మనము ఈ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ వెబ్ బ్రౌజర్ను ఉపయోగించుకునేదానికి మనకి ఉపయోగపడేటువంటి క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ని వెబ్ అప్లికేషన్ అనేసి అంటాం అనమాట అంటే మనకి వెబ్ బ్రౌజర్స్ ఉంటాయి కదా గూగుల్ ఇంకా వచ్చేసి మోజిల్లా ఫైర్ ఫాక్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి వెబ్ బ్రౌజర్లు మనం ఉపయోగించుకునే దానికి క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ అనేటువంటి దాన్ని ఉంటుందన్నమాట దీన్నే మనం వెబ్ అప్లికేషన్ అంటాం ఎగ్జాంపుల్కి మనము జావా ఫ్లాష్ వెబ్ టూ పాయింట్ జీరో ఇలాంటివి మనం ఈ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు వీటి ద్వారా మనము చాలా విషయాలని చాలా స్పీడ్గా కంప్లీట్గా మనము గెయిన్ చేసుకోవచ్చు అంటే పొందొచ్చు అనమాట ఇంకా సమాచారాన్ని పొందడమే కాకుండా వీ కెన్ షేర్ దెమ్ విత్ అదర్స్ ఆల్సో మనం వాటిని షేర్ చేసుకోవచ్చు వేరే వాళ్ళతో కూడా ఇంకా తరగతి గదులను అంటే క్లాస్ రూమ్స్ని దాటి మనము మన వాళ్ళతోటే మనం ఏదైనా కమ్యూనికేట్ అయ్యేదానికి ఈ వెబ్ టెక్నాలజీస్ అనేటువంటివి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి ఈ వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అనేటువంటివి మనము అంశాలని విషయాలని చాలా స్పీడ్గా కంప్లీట్గా పొందేందుకు ఇంకా మన యొక్క ఇన్ఫర్మేషన్ని ఏదైనా న్యూస్ని మన యొక్క ఐడియాస్ని మరొకరితో షేర్ చేసుకునేదానికి కూడా ఇవి ఉపయోగపడతాయి దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే జావా ఫ్లాష్ వెబ్ టూ పాయింట్ జీరో అనేటువంటివి చెప్పుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ సో ఇంటర్నెట్ సహకారంతో తరగతి గదికి అంటే క్లాస్ రూమ్కి మనము ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని తీసుకొని రావచ్చు ఇంటర్నెట్ అనగా ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థ అంతర్జాలం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సో ప్రపంచవ్యాప్తంగా ఒక కంప్యూటర్తో మరొక కంప్యూటర్ని కలపడాన్ని అంటే కలిపి ఉన్నటువంటి ఆ నెట్వర్క్ని మొత్తం మనం ఏమంటాము అంటే ఇంటర్నెట్ అనేసి అంటామన్నమాట సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరికైతే కనెక్షన్స్ ఉంటాయి కంప్యూటర్స్తో ఇంటర్నెట్ ఉంటుందో వాళ్ళతో మనము మన యొక్క మనం పంపాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైంలోనే మనము మనం షేర్ చేసుకోవచ్చు ఇంకా ఇంటర్నెట్ సదుపాయం కావాలంటే మనం ఏం చేయాలంటే కంప్యూటర్ ఉండాలి మోడమ్ ఉండాలి టెలిఫోన్ బ్రౌజర్ సాఫ్ట్వేర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యొక్క రిజిస్ట్రేషన్ సభ్యత్వం ఇలాంటివన్నీ కూడా మనకు ఉండాలి దీని ద్వారా అందేటువంటి సేవలు ఏంటి అంటే అంటే మనం ఇంటర్నెట్ సదుపాయం తీసుకుంటే మనకు అందేటువంటి సేవలు ఏంటంటే ఈ ఈమెయిల్ ఎఫ్టీపీ న్యూస్ గ్రూప్స్ సెర్చ్ ఇంజిన్స్ ఐఆర్సి ఐఆర్సీ అంటే ఇంటర్నెట్ రిలే చార్ట్ అనేటువంటిది ఐఆర్సి అనమాట ఇంకా ఈ కామర్స్ ఎట్సెట్రా ఇలాంటి సేవలు సర్వీసెస్ అన్నీ కూడా మనము ఇంటర్నెట్ పెట్టుకుంటే మనము పొందొచ్చు ఇవే కాదు ఇంకా చాలా నంబర్ ఆఫ్ సర్వీసెస్ చెప్పాలి అంటే కొన్ని వేలు లక్షల సర్వీసెస్ని మనము ఈ ఇంటర్నెట్ సాఫ్ట్వేర్స్ అనే ఇంటర్నెట్ ఉంటే మన దాంట్లో అంటే మన యొక్క కంప్యూటర్లో మనము హ్యాపీగా అవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఆ సర్వీసెస్ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు మనమే చూడండి ఇప్పుడు మనము ఇంటర్నెట్ అనేది ఉంది అంటే మన మొబైల్లో మనము అన్నీ మ్యాక్సిమం మనము చేయాల్సినటువంటి వర్క్స్ అన్నీ కూడా అందులోనే చేసుకోవచ్చు అంటే పవర్ బిల్లు కట్టడం కానీ లేదా టెలిఫోన్ బిల్ కట్టడం కానీ రీఛార్జ్ చేసుకోవడం కానీ లేదా టీటుహెచ్ బిల్ కట్టడం కానీ మనీని ఒకరి నుంచి ఒకరికి సెండ్ చేసుకోవడం కానీ ఇలాగ ఏది కాదు చెప్పండి లేదా ఇంట్లోనే కూర్చొని మనం షాపింగ్ చేసుకోవడం కానీ ప్రతిదీ కూడా సో అంటే మనం ఇంట్లోనే కూర్చొని ఈ ఇంటర్నెట్ సహాయంతో మన మొబైల్ నుంచే మనం అన్నీ కూడా చేసేస్తున్నాము సో అంటే అంత ఎక్కువగా మనము ఈ ఐసిటి సేవలు అనేటువంటి యూజ్ చేస్తున్నాం కానీ అది మనము ఎడ్యుకేషన్లో కూడా కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ఐసిటి అనేటువంటి దాన్ని మన యొక్క టెట్లో వలపెట్టడం జరిగిందనమాట నెక్స్ట్ యానిమేషన్ సాఫ్ట్వేర్ సో యానిమేషన్ అంటే తెలుసు కదా మనకి ఎస్ అంటే మనము కార్టూన్స్ ఇలాంటివి చూస్తుంటాం కదా వాటిని మనము యానిమేషన్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయడం వల్లే అవి మనకి వస్తాయన్నమాట అవి మనం చూడగలం అంటే కొద్దిగా డిఫరెన్స్ కలిగినటువంటి నిశ్చల స్థిర చిత్రాలను అంటే పిక్చర్స్ని ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం మూలంగా కలిగే చలన మార్పు మరియు భ్రమ ద్వారా యానిమేషన్ ప్రక్రియనే జరుగుతుంది అంటే ఈ యానిమేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే కొంచెం కొంచెం తేడాలు ఉంటాయన్నమాట ఆ పిక్చర్స్లో అవి యాక్చువల్గా స్టెబిలిటీగా ఉన్నటువంటి కదలనటువంటి పిక్చర్స్ అవి స్థిర చిత్రాలు నిశ్చల చిత్రాలు వాటిని ఏం చేస్తారంటే వేగంగా వాటిని మూవ్ చేస్తూ ఉంటారనమాట అలా మూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ పిక్చర్ అనేది ఆ పిక్చర్లో ఉన్న క్యారెక్టర్ అనేది మూవ్ అవుతూ ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట అంటే మనకు ఒక భ్రమ కలుగుతుంది అలాంటి దాని ద్వారా యానిమేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇదే యానిమేషన్లో జరిగేటువంటి టెక్నిక్ అనమాట అంటే ఒకప్పుడు ఇలా జరిగేది బట్ ఇప్పుడు ఉన్నటువంటి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి అలా పిక్చర్స్ వేయడము వాటిని మూవ్ చేయడము వాటిని ఇంకా వేగంగా ప్రదర్శించడం ఇలాంటివన్నీ కాదు ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ అనేటువంటివి గ్రాఫిక్స్ అనేటువంటివి రావడం వల్ల ఇప్పుడు ఇంకా కూడా మనకి ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ఈ యానిమేషన్ సాఫ్ట్వేర్స్ అనేటువంటివి రావడం జరిగింది మనకి మూవీలో చూస్తుంటాం కదా డిఫరెంట్ గ్రాఫిక్స్ అనేసి వస్తుంటాయి కదా అవన్నీ కూడా మనం ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అంటే యానిమేషన్ అనేది చాలా అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా అనలాగ్ మీడియా డిజిటల్ మీడియాలోని యానిమేటెడ్ జిగ్ ఫ్లాష్ యానిమేషన్ మరియు డిజిటల్ వీడియో ఫార్మేట్లను ఉపయోగించి యానిమేషన్ని మనం రికార్డ్ చేయొచ్చు అంటే యానిమేషన్ ఎలా రికార్డ్ చేయొచ్చు అంటే అనలాగ్ మీడియా డిజిటల్ మీడియాలోని యానిమేటెడ్ జిగ్ ఫ్లాష్ యానిమేషన్ మరియు డిజిటల్ వీడియో ఫార్మేట్లను మనం ఉపయోగించి ఈ యానిమేషన్ అనేటువంటి దాన్ని మనం రికార్డ్ చేయొచ్చు ఇంకా యానిమేషన్ని మనము ప్రదర్శించాలి అంటే డిజిటల్ కెమెరా ఉండాలి కంప్యూటర్ ఉండాలి మరి ప్రొజెక్టర్ కూడా ఉండాలన్నమాట ఇలాంటివి మనం ఈ యానిమేషన్ని మనము డిస్ప్లే చేయాలి అంటే షో చే మనం చూపించాలి అంటే ఇవి ఉండాలి మన కెమెరా కానీ కంప్యూటర్ కానీ ప్రొజెక్టర్ ఇవి ఉంటే మనము మనం తయారు చేసినటువంటి యానిమేషన్ని ప్రదర్శించవచ్చు నెక్స్ట్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఏంటి సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అంటే యథార్థ ప్రపంచ ప్రక్రియ లేదా విధానం యొక్క క్రియను అనుసరించడమే సిమ్యులేషన్ అంటే నిజమైనటువంటిది ఇంకా ప్రపంచ ప్రక్రియ అంటే ప్రపంచం ఏ దారిలో అయితే పోతుందో ఆ విధానంని ఆ పనిని మనం అనుకరించడమే సిమ్యులేషన్ అంటాం అనమాట అంటే ప్రపంచం ముందుకు దూసుకొని పోతుంది ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో దాన్ని అనుసరించడాన్ని మనం ఏమంటాం అంటే సిమ్యులేషన్ అంటాం అంటే సిమ్యులేషన్ అనేది వర్చువల్గా ఉంటే దాన్ని వర్చువల్ సిమ్యులేషన్ అంటాం అంటే ఈ సిమ్యులేషన్ అనేది వర్చువల్గా ఉంటే మనం దాన్ని వర్చువల్ సిమ్యులేషన్ అంటాము యథార్థ పరిస్థితుల్లో శిక్షణను ఇవ్వడం టెస్టింగ్ చేయడం ప్రయోగం నిర్వహించడం వీలు కాకపోతే సిమ్యులేషన్ని ఉపయోగిస్తాం యథార్థతకు ప్రతిరూపంగా సిమ్యులేషన్ని వినియోగించుకోవచ్చు అంటే రియల్గా మనము ఏదన్నా టెస్ట్ చేయాలి అంటే మనకు కనుక వీలు కాకపోతే ఈ సిమ్యులేషన్ అనేటువంటి ప్రక్రియ ద్వారా నిజానికి ప్రతిరూపంగా ఒక సింబాలిక్గా మనం దీన్ని తయారు చేసుకుని మోడల్లాగా తయారు చేసుకొని ఈ సిమ్యులేషన్ అనేటువంటి దాన్ని మనం వినియోగించవచ్చు వీటిని మనం సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ అనేసి అంటాం అనమాట ఓకే సో సాఫ్ట్వేర్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం అంటే ఐసిటి వనరుల మూల్యాంకనం మరియు స్వీకారం అనమాట ఓకే మూల్యాంకనం మరియు స్వీకారం అనేటువంటి దాని గురించి చూద్దాం ఫస్ట్ వన్ ఏంటంటే టెలి కొలాబరేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఏంటి టెలికొలాబరేషన్ అంటే ఏంటో చూద్దాం విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార ప్రక్రియల వ్యవస్థీకృత వినియోగాన్ని టెలికొలాబరేషన్ అనేసి అంటాం అనమాట అంటే మన విద్యా ప్రణాళికకు అవసరమైనటువంటి ఇంకా అనువైనటువంటి అవసరాల కోసం మనము ఈ వెబ్ వనరుల్ని ఇంకా మనకి అవసరమైనటువంటి డివైజెస్ని మనం వినియోగించుకోవడాన్ని ఏమంటాము అంటే టెలికొలాబరేషన్ అనేసి అంటాం వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్నెట్ పరికరాలు మరియు వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడమే టెలికొలాబరేషన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అనమాట వాళ్ళందరూ కూడా కలిసి ఈ ఇంటర్నెట్ డివైజెస్ ద్వారా ఇంకా వనరుల ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే విద్యాపరంగా కలిసి వాళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు ఇలాంటి దాన్ని మనం టెలికొలాబరేషన్ అనేసి అనడం జరుగుతుంది దీని యొక్క ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం సో దీని యొక్క ఉపయోగాలు ఏంటి అంటే అభ్యాసకులను ఆసక్తిగా అంటే స్టూడెంట్స్ని మనం ఇంట్రెస్ట్గా సహకారయుక్తంగా సృజనాత్మకంగా సమైక్యంగా ఉంచుతుంది సో ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళని మనం ఆసక్తి కలిగించవచ్చు ఇంకా వాళ్ళలో సహకారం అంటే కొలాబరేషన్ కోఆపరేషన్ అనేటువంటి దాన్ని మనం వాళ్ళలో పెంపొందించవచ్చు ఇంకా సృజనాత్మకత క్రియేటివిటీ అనే దాన్ని కూడా పెంపొందించవచ్చు ఇంకా సమైక్యం అంటే వాళ్ళందరూ కూడా కలిసి ఉండేలాగా మనము చూడవచ్చు అనమాట ఈ టెలి కొలాబరేషన్ ప్రాజెక్టులు కృత్రిముల్లో అంటే యాక్టివిటీస్లో ఈమెయిల్స్ ఇంట్రాక్టివ్ వెబ్సైట్లు అనేటువంటివి బాగా యూజ్ అవుతాయి ఈ టెలికొలాబరేషన్ ప్రాజెక్టులు ఇంకా ఈ యాక్టివిటీస్లో మనకు ఉపయోగపడేటివి ఏంటి ఈమెయిల్స్ ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ అనమాట నెక్స్ట్ టెలికాన్ఫరెన్స్ ఏంటి టెలికాన్ఫరెన్సింగ్ అంటే రెండు లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్నటువంటి ప్రజల మధ్య జరిపే ప్రతి చర్యాత్మక ఎలక్ట్రానిక్ ప్రసారాన్ని టెలికాన్ఫరెన్స్ అంటారు అంటే ఒక ప్లేస్లో కొంతమంది ఉంటారు మరొక ప్లేస్లో మరికొంతమంది ఉంటారు వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంటే కనిపిస్తూ ఉంటారు మనకు డైరెక్ట్గా డైరెక్ట్గా కనిపిస్తూ ప్లస్ మాటలు కూడా వినిపిస్తూ ఉంటాయి సో అలాగ వాళ్ళు చర్య ప్రతిచర్య అంటే వీళ్ళు మాట్లాడితే వాళ్ళకి వినిపిస్తుంది వాళ్ళు మాట్లాడినా వీళ్ళకి వినిపిస్తుంది వీళ్ళు వాళ్ళకు కనిపిస్తుంటారు వాళ్ళు వీళ్ళకి కనిపిస్తుంటారు ఇలాంటి దాని ద్వారా వాళ్ళు చేసేటువంటి కమ్యూనికేషన్ ఎక్స్చేంజ్ని మనం ఈ టెలికాన్ఫరెన్స్ అనేసి అనమాట ఈ టెలికాన్ఫరెన్సింగ్లో జనరల్గా చర్చలు ఉపన్యాసాలు ఎక్స్పర్ట్స్ మరియు రిసోర్స్ పర్సన్స్తో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది డైరెక్ట్గా విద్యార్థికి విషయాలని అందించవచ్చు మనం అప్పటికప్పుడు తనకి ఏదైనా డౌట్స్ వచ్చినా కానీ తను అక్కడికక్కడే అడిగి సాల్వ్ చేసుకోవచ్చు వాటిని సో దానికోసం ఈ టెలికాన్ఫరెన్సింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అంతే కదా ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో మరొక ప్లేస్లో నుంచి ఒక టీచర్ అనేటువంటి అతను ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా కొన్ని క్లాస్ ఒక క్లాస్ చెప్పాడు అనుకుందాం ఒక స్టూడెంట్కి డౌట్ వచ్చింది అప్పుడు తను లేచి అక్కడ తను ఆ డౌట్ని అడగచ్చు ఆ డౌట్ అనేది ఇమిడియట్గా అక్కడ ఉన్న టీచ్ చేస్తున్నటువంటి టీచర్ వేరే ప్లేస్లో టీచ్ చేస్తున్న టీచర్ కూడా వింటాడు విని ఆ పిల్లవాడిని చూసి అక్కడ తను ఆన్సర్ చెప్తాడు దాన్ని ఇక్కడ ఈ పిల్లవాడు చూస్తూ అంటే ఆ స్క్రీన్ పైన చూస్తూ తన యొక్క డౌట్ని క్లారిఫై చేసుకోవడం జరుగుతుంది అంటే ఈ విధంగా మనకి ఈ టెలికాన్ఫరెన్సింగ్ అనే దాని ద్వారా చాలా చక్కగా పిల్లలకి డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి ఇమీడియట్గా క్లా క్లారిఫై అయిపోతాయి అన్నమాట సో నెక్స్ట్ మనము చూడసేది ఏంటి అంటే బోధన అంశాల విశ్లేషణ ఐసిటి సమైక్యం సో అనేటువంటి దాని గురించి చూద్దాం విద్యా ప్రణాళికలోని వివిధ సబ్జెక్టుల పాఠ్యాంశాలను మనం బోధించడానికి వివిధ పద్ధతులు అనేటువంటివి అవసరం అవుతాయి సో పాఠశాలలో అభ్యసించేటువంటి భావనలు సూత్రాలు సాధ సాధారణీకరణలు సిద్ధాంతాలు మొదలైనటువంటి అంశాలను తరగతి గతిలో అభ్యాసకులకు అందించడానికి తోడ్పడే విధానాలే బోధనా పద్ధతులు అనేసి మనం చెప్పచ్చు సో భాషా పాఠ్యాంశాలు ఐసిటి సమైక్యం అంటే ఏంటో చూద్దాం విద్యార్థులు సంజ్ఞానాత్మక స్థాయిని బట్టి భాషల పాఠ్యాంశాలను ఎంపిక చేసుకోవాలి ఇవి ప్రభావవంతంగా జరగాలి అంటే టేప్ రికార్డర్ సిడీ ప్లేయర్ వీడియో ప్లేయర్ లాంగ్వేజ్ ల్యాబ్ మల్టీమీడియా కంప్యూటర్లు అనేటువంటివి కావాలన్నమాట ఇంకా పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆడియో లేదా ఇతర ఐసిటీ వనరులని వినియోగించి టీచింగ్ అనేటువంటిది చెయ్యాలి ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ గణిత శాస్త్రము ఐసిటి సమైక్యం ఎలా ఉంటుందో చూద్దాం విద్యార్థుల జ్ఞానం సామర్థ్యాల ఆధారంగా గణిత శాస్త్ర అంశాలను అందించాలి తర్వాత అబాకర్స్ క్యాలిక్యులేటర్లు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఈక్వేషన్ సాల్వింగ్ క్యాలిక్యులేటర్ కంప్యూటర్ లాంటి ఐసిటి పరికరాలను గణితాన్ని అధ్యయనం చేసేదానికి బాగా ఉపయోగిస్తాయి కాబట్టి వీటిల్ని మనము పిల్లలకి అందించాలన్నమాట అందించి వీటి ద్వారా ఏ విధంగా మనము జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు అనేది కూడా మన వాళ్ళకి చెప్పచ్చు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంలో ఈ ఐసిటి అనేది ఏ విధంగా సమైక్యం అవుతుంది విద్యార్థుల యొక్క జ్ఞానాత్మక రంగంలో పాటు ఇతర నైపుణ్యాలను పిల్లల్లో పొంపొందించేలా బోధన అనేది ఉండాలన్నమాట వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్ విజ్ఞాన శాస్త్ర అంశాలకు బాగా తోడ్పడతాయి సో ఇంకా కంప్యూటర్ ట్యాబ్లు డేటాబేస్లు వెబ్ కెమెరాలు ఆన్లైన్ మెటీరియల్ మొదలైనటువంటివి కూడా ఐసిటి వనరుల యొక్క విజ్ఞాన శాస్త్ర విషయాలకి విద్యార్థులకి ఎంతగానో అన్నమాట సో విజ్ఞాన శాస్త్రంలో మనకి వర్చువల్ రియాలిటీ సిమ్యులేషన్ అనేటువంటివి ఈ విజ్ఞాన శాస్త్ర అంశాల యొక్క అవగాహనకి బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ సామాజిక శాస్త్రం సో ఈ సామాజిక శాస్త్రంలో ఐసిటి అనుసంధానం అనేది ఎలా ఉంటుంది సామాజిక శాస్త్రం అనేది విద్యార్థులకి చాలా అర్థవంతంగా వాస్తవికంగా అందాలి అంటే ఐసిటి పరికరాలు అయినటువంటి పరికరాలు అనేటువంటి ఆన్లైన్ మ్యాప్లు ఇంకా డేటాబేస్లు వికీలు బ్లాగ్లు ఆడియో వీడియోలు ఎంతగానో తోడ్పడతాయి అన్నమాట ఈ విధంగా సబ్జెక్టుల పాఠ్యాంశాలను మనం ప్రభావవంతంగా బోధించడానికి ఈ ఐసిటి సాధనాలైనటువంటి కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లు కెమెరాలు ఇవి డిజిటల్ కావచ్చు హ్యాండీ కావచ్చు ఇంకా స్మార్ట్ బోర్డులు ప్రొజెక్టర్లు బ్రాడ్కాస్టింగ్ ఇంకా వెబ్ పేజీలు ఇంటర్నెట్ వర్చువల్ టూల్స్ వికీలు బ్లాగ్లు యానిమేషన్లు సిమ్యులేషన్లు మొదలైనవన్నీ కూడా ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఐసిటి సాధనాలు అనమాట ఐసిటి సాధనాలు ఓకే ఇక్కడ ఏవైతే చెప్పుకున్నామో మనం కంప్యూటర్ల నుంచి సిమ్యులేషన్ అని చెప్పుకున్నామో ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డివైజెస్ లేదా అనేసి మనం చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ మనము చూసేది ఏంటి అంటే ప్రత్యామ్నాయ పద్ధతులు మరియు ఐసిటి అనే దాని గురించి చూద్దాం ఐసిటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ వనరులతో పాటుగా ప్రత్యామ్నాయ వనరులు పద్ధతులను ఉపయోగించడం వల్ల బోధనాభ్యాసన ప్రక్రియ మరింత ప్రేరేపితమవుతుంది అంటే ఈ ఐసిటి హార్డ్వేర్ సాఫ్ట్వేర్తో పాటుగా వీటికి ప్రత్యామ్నాయ వనరులు కూడా మనం ఉపయోగించాలి పద్ధతులను కూడా ఉపయోగించాలి వీటి ద్వారా మనకి ఈ బోధన అంటే టీచింగ్ అండ్ లెర్నింగ్ అనేటువంటి ప్రక్రియ ఏమవుతుందంటే ఇంకా బాగా జరుగుతుంది అనమాట ఏంటి ప్రత్యామ్నాయ పద్ధతులు అంటే వికీలు బ్లాగ్లు పోడ్కాస్ట్లు వెబ్ టూల్స్ మొదలైనటువంటి అనమాట ఓకే ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయ పద్ధతులు స్కిన్నర్ ఏం చెప్పాడు అంటే ప్రవర్తనవాద సిద్ధాంతం అనేది అని చెప్పాడు గ్యాగ్నే ఏం చెప్పాడు అంటే సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతము మొదలైన నిర్దేశక నమూనాలతో ఐసిటిని మమేకం చేయడం ద్వారా జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది సో స్కిన్నర్ ప్రవర్తనావాద సిద్ధాంతం గ్యాగ్నే సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం ఇలాంటి వాటిలతో మనము ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేటివ్ టెక్నాలజీ మనం మమేకం చేయాలి కలిపేయాలన్నమాట దాని ద్వారా మంచి జ్ఞానం అనేది కలుగుతుంది ఈ జ్ఞానం అనేటువంటిది నాలెడ్జ్ అనేటువంటిది చిరకాలం అనేది ఉంటుందన్నమాట ఇంకా జాన్ డూయి సూచించినటువంటి సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం వైగోట్స్కి ప్రతిపాదించినటువంటి విదలన సిద్ధాంతం జీన్ పియాజే మరియు జీరో బ్రోనర్ వివరించినటువంటి బాలల వికాస్ సిద్ధాంతాలు మరియు గార్డ్నర్ చెప్పినటువంటి బహుళ ప్రజ్ఞల సిద్ధాంతాల ఆధారంగా రూపొందించినటువంటి నిర్మాణాత్మక ఉపగమనాలతో ఈ ఐసిటిని అనుసంధానం చేయడం ద్వారా అభ్యాసకుల్లో జ్ఞాన నిర్మాణం అనేది మనం మనం పొందవచ్చు అనమాట సో చూడండి ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ చాలా ఉన్నాయి అంటే ఒక్కొక్క పర్సన్ ఇచ్చి వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని గురించి ఇవ్వడం జరిగింది వీటిలోంచి ఒక బిట్ రావచ్చు కదా ఎందుకు రాదు ఖచ్చితంగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది స్కిన్నర్ ప్రవర్తన సిద్ధాంతం గ్యాగ్నే సంజ్ఞానాత్మక ప్రవర్తన సిద్ధాంతం అలాగే జాన్ డ్యూయి సాంఘిక క్రియాత్మక సిద్ధాంతం వైగోడ్స్కి విదలన సిద్ధాంతం జీన్ పియాజే మరియు జీరోమ్ బ్రూనర్ బాలల వికాస సిద్ధాంతాలు ఇంకా గార్డినర్ బహుళ ప్రజ్ఞల సిద్ధాంతాలు చూడండి ఎన్ని సిద్ధాంతాలు ఇంకా వాళ్ళు ఎవరు చెప్పారనే దాని గురించి ఈ పారాగ్రాఫ్లో మనకి రావడం జరిగింది కాబట్టి ఈ పారాగ్రాఫ్లోంచి నేను అనుకోవడం ఏంటంటే ఒక బిట్ అనేది ఒక దాని రావడానికి ఛాన్స్ అనేది చాలా ఉందన్నమాట కాబట్టి దీన్ని మనం చక్కగా రాసి పెట్టేసుకుంటే బెటర్ ఓకే నెక్స్ట్ స్కఫోల్డింగ్ పద్ధతిని సృష్టించడానికి తోడ్పడేటువంటి ఐసిటి సాంకేతిక వనరులు పరికరాలు ఏంటి బాహ్య సహాయాన్ని క్రమంగా వదిలివేయడం ద్వారా ఒక విద్యార్థి ఒక సమస్యను పరిష్కరించడం ఒక కృత్యాన్ని నిర్వహించడం ఒక లక్ష్యాన్ని సాధించడంలో తోడ్పడే బాధ బోధనా పద్ధతిని స్కఫోల్డింగ్ అంటాం అంటే ఏంటంటే బాహ్య సహాయాన్ని అంటే బయట నుంచి హెల్ప్ని వదిలేసి తనకు తానే ఒక సమస్యని పరిష్క ప్రాబ్లమ్ని పరిష్కరించుకోవడము తనకు తానే ఒక యాక్టివిటీని నిర్వహించడము ఒక లక్ష్యాన్ని తనకు తానే సాధించడానికి ఉపయోగపడేటువంటి బోధనా పద్ధతిని మనం ఏమంటాము అంటే స్కఫోల్డింగ్ అనేసి అంటాము చాలా ఇంపార్టెంట్ ఈ స్కఫ్ హోల్డింగ్ వైగోడ్స్కి సూచించినటువంటి స్కఫోల్డింగ్ సిద్ధాంతం ఈ స్కఫోల్డింగ్ సిద్ధాంతాన్ని ఎవరు సూచించారు వైగోడ్స్కి సూచించాడనమాట దీన్ని మనం విదలనం అనేసి అంటామన్నమాట పిల్లల్లో జరగడానికి విజువల్ టెక్నాలజీ మరియు వర్చువల్ రియాలిటీ నిజ జీవిత అనుభవాలు అనేటువంటివి ఎంతగానో ఉపయోగపడతాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా రెబెక్కా ఆల్బర్ సూచించినటువంటి స్కప్ హోల్డింగ్ వ్యూహాలు ఏంటవి అంటే చూపించడము చెప్పడము మాట్లాడడానికి సమయాన్ని ఇవ్వడము శబ్దకోశం బోధన దృశ్య ఉపకరణాలను ఉపయోగించడం ఇంకా విరామం మళ్ళీ ప్రశ్నలు అడగడం మళ్ళీ విరామం మళ్ళీ పునఃసమీక్ష ఇవన్నీ కూడా వ్యూహాలు అనమాట ఈ వ్యూహాలను చెప్పింది ఎవరు రెబక్కా ఆల్బర్ అనేటువంటి పర్సన్ ఈ వ్యూహాలని చెప్పడం జరిగిందనమాట నెక్స్ట్ ఐసిటి సమైక్య పాఠాలు తరగతి గది నిర్వహణ విద్యార్థులందరూ కూడా తరగతి గదిలో తమ కోసం ఏర్పాటు చేయబడింది అనేటువంటి భావన కలిగించేలాగా తరగతి గది అనేటువంటిది ఉండాలి తరగతి గదిలో మొదటగా ఐసీటీ సమైక్యం చేయనటువంటి చేయబడినటువంటి పాఠాలని వినడానికి చూడటానికి పాల్గొనడానికి తగిన విధంగా పిల్లల యొక్క క్లాస్ రూమ్లో గదుల్లో అంటే బల్లలు కుర్చీలు ఇవన్నీ కూడా ఉండాలన్నమాట ఇంకా ఐసిటి సామాగ్రి ఇవన్నీ కూడా అమర్చాలి తరగతి గదిలో విద్యార్థులు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా కంఫర్ట్గా ఉండేలాగా మనము వాళ్ళు నేర్చుకునేదానికి వాతావరణం ఎన్వైరన్మెంట్ అనేది కలిగించాలి ఇంకా తరగతి గది అనేది చాలా సేఫ్గా ఉండాలి చాలా కంఫర్ట్గా ఉండాలి చాలా అట్రాక్టివ్గా ఉండాలి ఇంకా ఐసీటీ పరికరాలు అనేటువంటి కంప్యూటర్లు ల్యాప్టాప్లు ట్యాబ్లు స్మార్ట్ ఫోన్లు ఇంట్రాక్టివ్ బోర్డ్స్ ప్రొజెక్టర్స్ టీవీసు ఇంటర్నెట్ ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసేలాగా మనము తగినటువంటి ఏర్పాట్లు కూడా చేసుకుని ఉండాలి తరగతి గదిలో విద్యార్థులు అవసరాన్ని బట్టి ఎవరికి వారే వ్యక్తిగతంగా కానీ గ్రూపులుగా కానీ పనిచేసుకునేటువంటి పరిస్థితులు ఇంకా ఐసిటి పరికరాలు కూడా ఉండాలన్నమాట ఇంకా తరగతి గోడలపైన ఐసిటి పరికరాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి ప్రొసీజర్స్ని కూడా విధానాన్ని తెలిపేటువంటి పటాలు పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి చార్ట్లు మ్యాప్లు గ్రాఫ్లు ఇలాంటివి ఉంచడం వల్ల వాళ్ళు నేర్చుకునేది చాలా ఈజీగా నేర్చుకుంటారన్నమాట అభ్యసనం అనేది చాలా సులభంగా ఈజీగా నేర్చుకుంటారు విద్యార్థులకు ఇచ్చేటువంటి ప్రాజెక్ట్లు ప్రాజెక్ట్ ప్రాజెక్టులు అసైన్మెంట్లు వారి యొక్క సామర్థ్యాలకు తగిన విధంగా ఉండేలాగా చూసుకుంటే వాళ్ళ ఆసక్తితో కూడా వాళ్ళు అభ్యసించేదిగా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ మనం సైబర్ చట్టం మరియు రక్షణ గురించి తెలుసుకుందాం ఫ్రీవేర్లు అంటాం కంప్యూటర్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీన్ని విరివిరిగా అంటే ఎక్కువగా ఉపయోగించుకోవడంతో పాటు సైబర్ నేరాలు మోసాలు అనేటువంటివి అధికం కూడా అవుతున్నాయి కాబట్టి వాటిని నివారించడానికి సైబర్ చట్టం మరియు రక్షణ అనేటువంటివి ఏర్పరచబడ్డాయి ఏంటి సైబర్ చట్టం అనేది చూద్దాం చూడండి ఇంటర్నెట్ వినియోగంలో గల అన్ని న్యాయపరమైనటువంటి అంశాలను సైబర్ చట్టం అంటారు సో మనం ఇంటర్నెట్ వినియోగిస్తున్నాము అంటే కొన్ని చట్టాలకు మనం లోబడి దాన్ని వినియోగించాలి అంతే దాని ద్వారా మనము అవతల వాళ్ళని మోసం చేయడానికి కానీ అవతల వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కానీ అవతల వాళ్ళ ఫొటోస్ కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసి మనము వాళ్ళకి ఇబ్బంది కలిగించేలాగా చేయకూడదు అనమాట కంప్యూటర్లు ఇంటర్నెట్ మరియు ఇతర నెట్వర్క్లను ఉపయోగించి నిర్వహించే కార్యకలాపాన్ని సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని అన్వయించడాన్ని సైబర్ చట్టం అంటారనమాట అంటే కంప్యూటర్లు ఇంటర్నెట్ ఇతర నెట్వర్క్లు మనం ఉపయోగించి చేస్తాం కదా కొన్ని యాక్టివిటీస్ వాటికి సివిల్ మరియు క్రిమినల్ న్యాయాన్ని మనము రిలేట్ చేయడాన్ని సైబర్ చట్టం అంటాం సో కాబట్టి ఈ ఇంటర్నెట్ వినియోగంలో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి వాటిని మనం అరికట్టేదానికి ట్రై చేయాలి అంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట సైబర్ చట్టంలోని ఏంటి ఇంటర్నెట్ యాక్సెస్ ఇంటర్నెట్ యూసేజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాపీరైట్ ఓపెన్ సోర్స్ లైసెన్స్ డేటా ప్రైవసీ సైబర్ టెర్రరిజం క్రెడిట్ కార్డ్ క్రైమ్స్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఇలాంటివన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మనకు కొన్ని ఇవ్వడం జరిగింది ఓకే సైబర్ చట్టంలోని మెయిన్ అంశాలన్నమాట ఇవి నెక్స్ట్ సైబర్ రక్షణ దాడి చేయడం చెడగొట్టడం అనాధికారికంగా వినియోగించుకోవడం నుండి కంప్యూటర్లను మరియు సమాచారం రక్షించుకునేందుకు రూపొందించినటువంటి సాంకేతికతలు ప్రక్రియలు మరియు ఆచరణల సమూహమే సైబర్ రక్షణ అంటాం అంటే మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా అలాంటివి మనం ఇన్స్టాల్ చేసుకొని మనము మన యొక్క సాఫ్ట్వేర్స్ని మన యొక్క డేటాని మనము చాలా రక్షణగా ఉంచుకోవాలన్నమాట సో అంటే మనకి కొన్ని యాంటీవైరస్ సాఫ్ట్వేర్స్ అనేసి ఇట్లాంటివన్నీ ఉంటాయి అలాంటివి మనం పెట్టుకోవడం ద్వారా మనం కొంచెం సేఫ్గా ఉండవచ్చు కంప్యూటర్లు నెట్వర్క్లు ప్రోగ్రాంలు మరియు సమాచారాన్ని అనధికారికంగా అందుబాటులోకి తీసుకోవడము మార్చడము నాశనం చేయడము నుండి రక్షించుకోవడానికి ఏర్పడినటువంటి విధానమే సైబర్ రక్షణ అంటాం సైబర్ రక్షణలోని అంశాలు ఏంటి అంటే అప్లికేషన్ రక్షణ ఇన్ఫర్మేషన్ రక్షణ నెట్వర్క్ రక్షణ డిజాస్టర్ రికవరీ అండ్ యూజర్ విద్య ఇవన్నీ కూడా సైబర్ రక్షణలో ఉన్నటువంటి అంశాలన్నమాట నెక్స్ట్ సైబర్ నేరాలు అనేటువంటివి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా తయారవుతూ ఉంటాయి కాబట్టి వాటికి తగినటువంటి సైబర్ రక్షణకి చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది సైబర్ రక్షణ గురించి జాగ్రత్తలు తీసుకోకపోతే ఏమవుతుంది హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డేటాలకు అంతులేని నష్టం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట సో సైబర్ నేరాలు కొన్ని వైరస్ ఇది కూడా ఒక సాఫ్ట్వేర్ వైరస్ అనేది కూడా ఒక సాఫ్ట్వేర్ ఇది కంప్యూటర్లోని ప్రోగ్రాంలు ఫైల్ని పాడు చేయడానికి కావాలనే వైరస్ను ఏదో ఒక రూపంలో పంపిస్తుంటారనమాట అంటే కొన్ని లింక్లు వస్తుంటాయి చూసారా మనకి అంటే మీకు ఇంత లాటరీ వచ్చింది లేదా మీరు ఈ ప్రైస్ కొన్ని గెలిచారనేసి కొన్ని లింకులు వస్తాయి మనం కనుక ఆ లింకుల్ని అట్లా టచ్ చేసాము అంటే ఆటోమేటిక్గా ఆ వైరస్ అనేటువంటిది ఆ సాఫ్ట్వేర్ అనేటువంటిది మన మొబైల్లో కానీ మన కంప్యూటర్లో కానీ ప్రవేశిస్తుంది ఆ తర్వాత మన డేటాను అంతా కూడా ఏం చేస్తారు వాళ్ళు నాశనం చేయడం కానీ వాళ్ళు తీసుకోవడం కానీ జరుగుతుంది అనమాట కాబట్టి అలాంటి మనకి అనవసరమైన లింకులన్నింటినీ కూడా మనము ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు అనమాట క్లిక్ చేయకూడదు ఇది కంప్యూటర్లోని విలువైన సమాచారాన్ని సాఫ్ట్వేర్ని నాశనం చేస్తుంది కాబట్టి వీటిని నుంచి రక్షించుకోవడానికి మనం ఫైర్ వాల్స్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్లు మొదలైనటువంటివి కంప్యూటర్స్లో ఇన్స్టాల్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాకింగ్ ఆన్లైన్ ద్వారా ఇతరుల కంప్యూటర్లోని వ్యక్తిగత సమాచారంలోకి చొరబడి వాటిని దొంగి నుంచి చట్టవిరుద్ధమైన పనులకు ఉపయోగించడం అనేది హ్యాకింగ్ అనమాట అంటే ఆన్లైన్ ద్వారానే మన ఐపీ అడ్రస్ ఇలాంటివి వాళ్ళు తెలుసుకుని ఏం చేస్తారంటే మన కంప్యూటర్లోకి వాళ్ళు యూజ్ చేసుకుంటాం మన కంప్యూటర్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుందనమాట హాకింగ్ నుంచి రక్షణ పొందడానికి సాఫ్ట్వేర్లను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి మనం అనవసరమైనటువంటి సమాచారం చొలికి అస్సలు అనమాట ఇంకా గ్రంథ చౌర్యం అంటే మనకి ఇంటర్నెట్లో అనేక అంశాలు చెందినటువంటి పుస్తకాలను కొందరు తమవిగా ఉపయోగించుకుంటూ ఉంటారు దీన్ని నివారించుకునేదానికి ప్లాజియారిజం డాట్ కామ్ వంటి సాఫ్ట్వేర్లు కొన్నిటిని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇంకా ఏకాంత భగ్నం వ్యక్తులు వృత్తిదారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇప్పుడు కంప్యూటర్లో ఉంచుకోవడం జరుగుతుంది అలాంటి సమాచారాన్ని ఎవరైనా చొరబాటుదారులు సేకరించి దుర్వినియోగం చేయొచ్చు లాభం పొందడానికి ప్రయత్నించడం దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి మన ఇన్ఫర్మేషన్ తోటే వాళ్ళు ఏమన్నా క్రైమ్స్ చేసేదానికి అంటే మోసాలు చేసేదానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట సో ఈ మధ్య లేటెస్ట్గా మనకి ఒక ఇది జరుగుతుంది ఫేస్బుక్లో ఒకరి అకౌంట్ అంటే మనకు తెలిసిన వారి నేము ఇంకా ఫొటోస్ని యూజ్ చేసి డబ్బులు అర్జెంటుగా అవసరం అనేసి పంపించడం జరుగుతుంది ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో సో మనం గమనిస్తే అట్లాంటివన్నీ కూడా మనము కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట దీని నివారణ కొరకు ఏం చేయాలంటే ఏయూపీ అనేటువంటి దాన్ని అమలు చేయాలి అంటే అథరైజ్డ్ యూజ్ పాలసీ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలన్నమాట నెక్స్ట్ చట్ట విరుద్ధమైన డౌన్లోడ్లు సాఫ్ట్వేర్ దొంగతనం అంటే పైరసీ అనమాట నేడు అనేక కంపెనీలు సాఫ్ట్వేర్ని సినిమాలు తదితర వీడియోలని చట్టవిరుద్ధంగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు దీన్ని నివారించాలి ఈరోజు సినిమా మార్నింగ్ రిలీజ్ అయితే మనకి ఒక గంట రెండు గంటల వీడియోస్ అనేటువంటివి ఆన్లైన్లో దొరికేస్తున్నాయి కాబట్టి అలాంటి వాటిల్ని చాలామంది డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉందనమాట ఇంకా సాఫ్ట్వేర్స్ కూడా అలాగే జరుగుతున్నాయి ఇలాంటి చట్టవిరుద్ధమైన డౌన్లోడ్లు పైరిసీలు అనేటువంటివి మనం చేయకూడదు ఎందుకంటే బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ వీ షుడ్ నాట్ డూ దట్ కైండ్ ఆఫ్ అండ్ వీ షుడ్ నాట్ ఎంకరేజ్ దట్ కైండ్ ఆఫ్ పైరసీస్ అనమాట ఓకే నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రీవేర్ సో ఏంటి ఫ్రీవేర్ అంటే ఎలాంటి ఖరీదు లేకుండా మనకు ఉచితంగా లభించే సాఫ్ట్వేర్ని ఫ్రీవేర్ అంటాం దీన్నే షేర్వేర్ అని కూడా పిలుస్తాం ఫ్రీవేర్ని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు కానీ దాన్ని మార్చలే ఇంకా ఇతరులకు పంచడం కానీ రూపకర్త అనుమతి లేకుండా చేయకూడదు అనమాట ఈ ఫ్రీవేర్ అనేది అన్ని సమయాల్లో అన్ని అవసరాలకు సరిపోదు సో జస్ట్ వాళ్ళు ఒక బేసిక్ దానికి మాత్రమే ఇస్తారు దాంట్లో మనకి అడ్వాన్స్డ్గా వెళ్ళాలి అంటే ఆ ఫ్రీవేర్ యొక్క అడ్వాన్స్డ్ వర్షన్ని మనం కొనుక్కోవాలన్నమాట ఈ ఫ్రీవేర్ యొక్క ప్రీమియం వర్షన్ని అమ్మడం ద్వారా అడ్వర్టైజ్మెంట్ సపోర్ట్ గల వేర్ల మూలంగా తయారుదారులు లాభం పొందుతారు అంటే మనము మామూలుగా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు బేసిక్ అప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి అదే మనము అడ్వాన్స్డ్ వర్షన్ కొనుక్కున్నాము అంటే అడ్వర్టైజ్మెంట్స్ రావు వాళ్ళకి ఎక్కడ లాభం అంటే దాన్ని మనకు ఫ్రీగా ఇవ్వడం ద్వారా ఆ వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వాళ్ళు కొంత లాభం అనేది పొందుతారు అందుకనే మనకు దాన్ని ఫ్రీగా ఇస్తారనమాట సో ఎగ్జాంపుల్ చూసాము అంటే స్కైప్ అడ్ అక్రోబాట్ రీడర్ టీమ్ వ్యూయర్ సౌండ్ ఏపీ సీడీ బర్న్ ఫైర్ ఫాక్స్ ఫ్లాగ్షేక్ ఇంకా యూటోరెంట్ ఫార్మెట్ ఫ్యాక్టరీ వినాప్ అవాస్ట్ ఏవీజీ ఒప్పెర ఇలాంటివన్నీ కూడా మనకి ఉచితంగా లభిస్తాయి మనం దాంట్లో అడ్వాన్స్డ్ వర్షన్స్కి వెళ్ళాము అంటే అప్పుడు మనము కొంచెం డబ్బులు పెట్టి అవసరం ఉంది ఇంకా బీబీఏ ఎక్సన్ వ్యూ లాంటివి కొనుక్కో చేసుకోవచ్చు అనమాట అడ్వాన్స్డ్గా నెక్స్ట్ మదింపు చేయడంలో ఐసిటీని సమైక్యపరచడం తరగతి గది మదింపులో ఐసిటీని పలు విధాలుగా మనం సమైక్యపరచవచ్చు అంటే మొదటిగా ఐసిటీలోని అంశాలను మదింపు చేసి అవి ఉపు ఉపయుక్తంగా ఉంటాయి అనుకున్నప్పుడే వాటిని ఉపయోగించాలి అంటే ముందుగానే మనం వాటిని క్లియర్గా అర్థం చేసుకోవాలి చూడాలి అవి నిజంగా పిల్లలకు ఉపయోగపడతాయి అనుకున్నప్పుడే వాటిని మనం ఉపయోగించాలి పోర్ట్ మదింపు అంటే ఏంటి ఉపాధ్యాయులు విద్యార్థులు పరిచినటువంటి కళాకృతుల్ని పనుల్ని ఒక క్రమ పద్ధతిలో నివేదికలుగా ఫైల్ రూపంలో తయారు చేసి నిల్వ చేయబడితే పోర్ట్ పోలియోలు అంటే ఉపాధ్యాయులు ఏం చేస్తారు అంటే విద్యార్థులు డెవలప్ అయినటువంటి డెవలప్ చేసినటువంటి కొన్ని మోడల్స్ని వాళ్ళ యొక్క పనుల్ని ఒక క్రమ పద్ధతిలో ఫైల్ రూపంలో తయారు చేసి నిల్వ ఉంచుతారు అలాంటి దాన్ని మనం పోర్ట్ పోలియో అంటాం ఈ ఫైళ్ళు కంప్యూటర్ ద్వారా లేదా ఇతర ఐసిటి సాధనాల ద్వారా కూడా నిల్వ చేయవచ్చు మదింపు కూడా చేయొచ్చు సో ఉదాహరణకు ఒక విద్యార్థికి చెందినటువంటి జవాబు పత్రిక మౌఖిక చిత్రలేఖనం మొదలైన అన్ని అంశాలను ఆడియో వీడియో పీపీటీ స్కాన్ మొదలైన పద్ధతుల్లో నెలవారీగా సంవత్సరాల క్రమంలో నిల్వ ఉంచడాన్ని మనం ప్రగతిని అంచనా వేయవచ్చు ఓకే సో ఇలాంటి దాన్ని మనం పోర్ట్ పోలియో మదింపు అనేసి అంటాం ఈ ఫోల్డర్ల ద్వారా మనకి విద్యార్థుల ద్వారా నిర్మించి అంశాలను భద్రపరిచేలా ఉపాధ్యాయులు సూచనలు ఇవ్వచ్చు అంటే మనం సూచనలు ఇస్తూ విద్యార్థుల ద్వారా ఆ పనులు చేపించవచ్చు ఫలితంగా అంశాల వారీగా ఐసిటి వనరులను ఉపయోగించి పిల్లల ప్రగతిని సులభంగా ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు అనమాట ఒక పద్యాన్ని పాడు రికార్డ్ చేసుకుని విన్న తర్వాత ఒక విద్యార్థి రాగయుక్తంగా పాడగల సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయగలడు అంతే కదా ఒక పద్యం పాడు రికార్డ్ చేసుకొని తనే విన్నాడు అనుకోండి ఎక్కడ తను సరిగ్గా పాడలేడు అనేసి తెలుసుకొని మళ్ళీ తనే దాన్ని రెక్టిఫై చేసుకుని క్లియర్గా బాగా పాడగలడు అనమాట సో ఈ విధంగా కొన్ని అంశాలను విద్యార్థులే పోర్టుపోలియోలో చేర్చుకోవచ్చు మరికొన్ని ఉపాధ్యాయులు చేర్చవచ్చు అనమాట సో విద్యార్థులే పోర్టుపోలియలోని అంశాలను రూపొందిస్తారు కాబట్టి వారు నేర్చుకున్న విషయాలను వారు తెలుసుకోగలుగుతారు ఫలితంగా అభ్యసనంలో లోటుపాట్లను గమనించి తెలుసుకోగలుగుతారు ఇంకా పోర్టుపోలియోల ఆధారంగా విద్యార్థులు మదింపు చేస్తారు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళకెక్కడ డిమెరిట్స్ ఉన్నాయో తెలుసుకొని వాటిని కరెక్ట్ చేసుకుంటారు కాబట్టి మదింపులో విద్యార్థులు కూడా కొన్నిసార్లు భాగస్వాములు చేయబడతారు కాబట్టి మనము ఆ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడంలో ఇంకా ఈ పోర్టుపోలియోలు తర తయారు చేయడంలో స్టూడెంట్స్ని కూడా మనము భాగస్వాములుగా చేసుకోవచ్చు అనమాట పోర్ట్ పోలియో మదింపులో తల్లిదండ్రులు కూడా భాగస్వాములు చేయబడతారు కాబట్టి బోధనని ఆచరణలో ఉన్న బలహీనతలు కూడా భయపడ బయటపడతాయి అంటే మనము బోధనలో ఉన్నటువంటి బలహీనతలను కూడా మనకు బయటపడేదానికి పోర్టు పోలియో అనేటువంటివి మనకి తెలుస్తాయి ఎందుకంటే ఈ పోర్టు పోలియోలో తల్లిదండ్రులు కూడా భాగస్వాములు అవుతారు అంటే మనం పేరెంట్ టీచర్స్ మీట్ పొందినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుందనమాట పోర్టు మదింపు బోధనలో ఒక భాగం అవుతుంది కాబట్టి ప్రత్యక్షంగా మదింపు కోసం సమయం వృధా కాదు ఇక అభ్యసన అనుభవంగా ఉంటుంది విద్యార్థుల ప్రగతిని దీర్ఘకాలంగా మదింపు చేయడానికి అధికృత మదింపు విధానం పోర్ట్ పోలియో మదింపు మరింత సమాచారం కొరకు ఈ టూ ఎయిట్ సిక్స్ అనేది చెప్పారు ఇది మనకు అంతగా అవసరం లేదు పోర్టుపోలియో అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది ఓకే నెక్స్ట్ రూబ్రిక్ రూబ్రిక్ అనేది ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థుల స్థాయిలు సాధనల్ని మదింపు చేయడమే ఈ విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందన నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ను రూబ్రిక్ అంటారనమాట ఓకే స్కోరింగ్ గైడ్ స్కోరింగ్ గైడ్ దాన్ని మనం రూబ్రిక్ అంటాం రూబ్రిక్ ముఖ్య ఉద్దేశం ఏంటి విద్యార్థుల యొక్క స్థాయిల్ని సాధనల్ని మదింపు చేయడమే అంటే విద్యార్థులు ప్రతిస్పందనని నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే స్కోరింగ్ గైడ్ని రూబ్రిక్ అంటారు ఓకే రూబ్రిక్లో ఉండే అంశాలు ఏంటి విద్యార్థి ప్రతిస్పందనపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా ఒకటి లేదా ఎక్కువ లక్షణాలు లేదా అంశాలు ఉంటాయి ప్రతి అంశం యొక్క అర్థాన్ని వివరించే నిర్వచనాలు ఉదాహరణలు ఉంటాయి ప్రతి అంశం స్థాయిని నిర్ధారించడానికి అవసరమైన స్కోరింగ్ స్కేల్ విలువలు అనేటువంటి ఉంటాయి ఇంకా రూబ్రిక్స్ని తయారు చేయడంలోని సోపానాలు ఏంటి అంటే గుడ్రిజ్ సూచించినటువంటి స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలో సోపానాలు ఇవి ఇవేంటో చూద్దాం విద్యార్థులకి వివిధ రూబ్రిక్ నమూనాలని చూపించాలి విద్యార్థులు రివ్యూ చేయడం కోసం వారికి వైవిధ్యభరితమైనటువంటి కొన్ని నమూనాలు నియోజనాలు ఇవ్వాలి స్కోరింగ్ రూబ్రిక్లో ఉండాల్సినటువంటి అంశాల పట్టికను తయారు చేసి దాన్ని చర్చకు పెట్టాలి ఇంకా రూబ్రిక్ నమూనాలను ఆచరణలో పెట్టి చూడాలి పరిపుష్టి ఆధారంగా రూబ్రిక్ని పనిని పునఃసమీక్ష చేయాలి విద్యార్థుల పనిని మదింపు చేసి కూడా చూడాలి ఇవన్నీ కూడా స్కోరింగ్ రూబ్రిక్ నిర్మాణంలోని సోపానాలు ఇది సూచించింది ఎవరు అంటే గుడ్ రిచ్ నెక్స్ట్ దత్తాంశ సేకరణ ఏదైనా కానీ మనం సేకరించిన సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియని దత్తాంశ సేకరణ అనేసి అంటారు ఉపాధ్యాయులు పాఠశాలకు సంబంధించినటువంటి క్రింది వివరాలని కంప్యూటర్లో నిశ్చితం చేయాలి కంప్యూటర్లో వాళ్ళు పొందుపరచాలన్నమాట సో ఈ దత్తాంశ నిర్వహించిన నిర్వహణ అనేది పాఠశాల అంశాలు కంప్యూటర్లో నమోదు చేయవలసిన అంశాలు ఈ విధంగా ఉంటాయి విద్యార్థుల వివరాలు క్లాస్ క్లాస్ ప్రకారం ఉండాలి విద్యార్థుల హాజరు వివరాలు నమోదు ఇంకా పిల్లల మార్కుల వివరాలు తరగతుల వారీగా సబ్జెక్టుల వారీగా ఉండాలి మధ్యాహ్న భోజన పథకం వివరాలు సంస్థాగ్రత ప్రణాళిక ప్రతి సంవత్సరం పిల్లల ప్రగతి నమోదు విద్యార్థుల వారీగా పాఠశాలలకు మంజూరైన నిధులు ఖర్చు మిగులు వివరాలు పాఠశాలలో నిర్వహించినటువంటి సాంఘిక సంస్కృతి కార్యక్రమాలు ఫోటోలు నివేదికలు ఇవన్నీ కూడా పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవి కంప్యూటర్లో నమోదు చేయవలసినటువంటి అంశాలు అన్నమాట పాఠశాల విషయాల్లో బహుళ మాధ్యమ పాఠాల తయారీ ఇంకా ప్రణాళిక రచన అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది మొదటగా మల్టీమీడియా పాఠం తయారు చేయడానికి అవసరమైనటువంటి ప్లానింగ్ అనేది చేయాలి తర్వాత ఆ ప్లానింగ్ని అమలుపరచడం ద్వారా ఆ యాక్టివిటీని ఏ విషయానికైనా కానీ మనం రిలేట్ చేయొచ్చు అనమాట పరిసరాల విజ్ఞానంలో ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని ఎన్నుకొని దాని బోధనకు అవసరమైన మల్టీమీడియా అంశాలను సేకరించండి తరగతి ఇది ఒక వర్క్ ఇచ్చారు మనకి టెక్స్ట్ బుక్ కాబట్టి ప్రణాళికా విధానంలో పాటించినటువంటి సోపానాలు ఉన్నాయి చూడండి ఇక్కడ విద్యార్థులు పొందే నైపుణ్యాలు పాఠ్యాంశ బోధనా లక్ష్యాలు మల్టీమీడియా పాఠం అమలు పరచడం ఇంకా ఇంట్రాక్టివ్ బోర్డ్ ఈ పాల్ సహాయం ప్రొజెక్టర్ సహకారం బ్లాగ్ సహకారం పవర్ పాయింట్ స్లైడ్స్ తయారీ పాఠ్యాంశంలో అంతలో కూడా ఫార్మేటివ్ మదింపు జరుగుతూ ఉండాలన్నమాట ఇంకా స్టూడెంట్ రెస్పాన్స్ సిస్టంలో సమాధానాలు రాబట్టాలి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులు బహుళ మధ్యమ ప్రాజెక్ట్ అంశాలు తయారు చేయడానికి ప్రజెంట్ చేయడానికి విషయాల వారీగా ఇంటర్నెట్లో టెంప్లెట్స్ ఉంటాయి మనకి వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని చూపించవచ్చు ఇంకా తరగతి గదిలో కంప్యూటర్లు ఇంటర్నెట్ ఇంట్రాక్ట్ వైట్ బోర్డ్ సహాయంతో చక్కగా మనం వాటిని ప్రజెంట్ చేయొచ్చు సో అదే మ్యాథ్స్లో ఒక పాఠ్యాంశాన్ని ఎన్నుకొని పైన విధంగా చేయండి అనేసి ఇక్కడ వర్క్ ఇచ్చారనమాట నెక్స్ట్ ఫైవ్ పాయింట్ సిక్స్ బహుళ మాధ్యమ పాఠాలకు సంబంధించి నిర్వహించాల్సినటువంటి కృత్యాలు ఏంటి తరగతి గది తరగతి గదిలో మల్టీమీడియా కంప్యూటర్ ప్రొజెక్టర్ ఇంట్రాక్టివ్ వైట్ బోర్డ్ ఆడియో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయాలి తర్వాత తరగతి గదిని మల్టీమీడియా పాఠాలు ప్రజెంట్ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఇంటర్నెట్ సరిగ్గా ఉండేలా సరైన స్పీడ్తో ఉండేలా కూడా చూసుకోవాలి నెక్స్ట్ టీచర్ ఉపాధ్యాయుడు ప్రజెంట్ చేసే బహుళ మాధ్యమ పాఠాన్ని ముందుగా ఎంపిక చేసుకోవాలి అంటే చూస్ చేసుకోవాలి తర్వాత దానిపైన అనలైజ్ చేసి అవసరమైనటువంటి స్లైడ్స్ని తయారు చేసుకోవాలి తర్వాత కరెక్ట్ స్క్రిప్ట్ని తయారు చేసుకోవాలి స్క్రిప్ట్ ప్రకారము మల్టీమీడియా స్లైడ్స్ని రూపొందించుకొని అవసరమైనటువంటి క్లిప్ ఆర్ట్స్ని ఇంకా వీడియోస్ని ఆడియోస్ని అటాచ్ చేసుకొని అన్నీ సిద్ధమైన తర్వాత అంటే అన్నీ రెడీ అయిన తర్వాత ఆ లెసన్ని ప్రజెంటేషన్కి సిద్ధం అవ్వాలన్నమాట నెక్స్ట్ విద్యార్థులు స్టూడెంట్స్ విద్యార్థులు మల్టీమీడియా పాఠాలు ఆకట్టుకునే విధంగా తయారు చేయాలి వారికి ఆ పాఠాలపైన అవగాహన అనేది కల్పించాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరిగేటప్పుడు నోట్స్ ఎలా రాసుకోవాలి అనేది కూడా వాళ్ళకి చెప్పాలి ఎలాగ రెస్పాండ్ కావాలి అనేది దాని గురించి చెప్పాలి అలాంటి వాటన్నిటి గురించి కూడా ముందుగా టీచర్స్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వాలన్నమాట ప్రజెంటేషన్ జరిగిన తర్వాత మదింపు ప్రక్రియలో వాళ్ళు పాల్గొనేలా చూడాలి అంటే వాళ్ళకి ఎంతవరకు నేర్చుకున్నారు అని తెలుసుకునేదానికి మనమే వాళ్ళకి టీచర్స్గా వాళ్ళకి తోడ్పడాలి మల్టీమీడియా పాఠాలను ప్రెజెంట్ చేసేటప్పుడు సరైనటువంటి యాక్టివిటీస్ని మనం చేపట్టి వాటిని సక్సెస్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ బహుళ మాధ్యమ పాఠాలు ఉపాధ్యాయుని పాత్ర మల్టీమీడియా పాఠంకి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని స్లైడ్లో రూపొందించుకోవాలి ఈ స్లైడ్స్లో టెస్ట్ ఆడియో వీడియో ఇంకా ఇతర ఎఫెక్ట్స్ని జత చేయాలి తరగతి గదిలో ఇంటర్నెట్ కంప్యూటర్ ప్రొజెక్టర్ ఆడియో ఎక్విప్మెంట్ని అరేంజ్ చేయాలి ఉపాధ్యాయునికి విద్యార్థులకు తగిన సీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయాలి ఇంకా ఉపాధ్యాయుడు విద్యార్థులు ముఖముఖాలు అంటే ఫేస్ టు ఫేస్ చూసుకునేలాగా వాళ్ళు మాట్లాడుకునేలాగా ఆ పొజిషన్స్ అనేటువంటివి ఉండాలన్నమాట వాళ్ళకి ఇంకా పాఠం ప్రజెంట్ చేస్తున్నప్పుడు విద్యార్థులు ఏదైనా అనుమానాలు కలిగితే వెంటనే వాటిని సొల్యూషన్ అంటే వాటిని అడిగి వాటిని నివృత్తి చేసుకునే విధంగా ఉండాలి మధ్య మధ్యలో విద్యార్థుల అవగాహన మదింపు చేయాలి ఇంకా ప్రజెంట్ చేసే విషయాలతో పాటు అదనంగా కొత్త కొత్త విషయాలను కూడా వాళ్ళకి అందించాలి అప్పుడే వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు వినడం అనేది జరుగుతుంది వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది లెసన్ పూర్తయిన తర్వాత ఆ లెసన్ పైన కొన్ని నియోజనాలను విద్యార్థులకు ఇవ్వాలి అంటే కొన్ని వర్క్స్ అనేటువంటివి ఇవ్వాలన్నమాట తర్వాత కొన్ని చర్చలు జరపాలి అంటే కొంత డిస్కషన్ అనేది ఆ లెసన్ పైన జరగాలి తర్వాత వాళ్ళనే ఒక రిపోర్ట్ రాయమనేసి అనాలి అంతేకాకుండా విద్యార్థుల అవగాహనకి మదింపు చేస్తూ అవసరమైతే అవసరం అనుకుంటే మళ్ళీ రీటీచింగ్ అనేది కూడా చేయాలన్నమాట అవసరమైనటువంటి పార్ట్స్లో నెక్స్ట్ సామాజిక మాధ్యమం సోషల్ మీడియా అభ్యసన పాత్ర అనేది ఏంటి చూద్దాం ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటివి అభివృద్ధి చెందిన తర్వాత కంప్యూటర్ యొక్క పాత్ర అనేటువంటిది ఇంపార్టెంట్ అయింది కాబట్టి సామాజిక మాధ్యమాలు అనేటువంటివి అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి వీటి ద్వారా బోధన అభ్యసన నాణ్యత అనేది పెరుగుపడుతుందన్నమాట సామాజిక వేదికలు వీటిని ఫోరమ్స్ అంటారు సామాజిక సభ్యులుగా చేరడం ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు ఇతర నిపుణులు తమ అభిప్రాయాలను బదిలీ చేసుకోవచ్చు విద్యార్థులు తమకు కావాల్సినటువంటి విషయాలను ఎక్స్పర్ట్స్ నుంచి టీచర్స్ నుంచి తెలుసుకోవచ్చు ఉదాహరణకి అపెక్స్ ఏపీ మ్యాథ్స్ ఫోరం ఏపీ సబ్జెక్ట్స్ ఫోరం ఇలాంటివి నెక్స్ట్ బ్లాగ్స్ అనమాట వెబ్లో ప్రచురించబడేటువంటి పోస్టులు గల సైట్లని బ్లాగ్స్ అంటాం ఈ బ్లాగ్లో పోస్ట్ చేసినట్టు వారి అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా విద్యార్థులు అనేక అంశాలను తెలుసుకోవచ్చు ఈ బ్లాగ్లు నిర్వహించడం వల్ల బోధన అభ్యసనం అంటే టీచింగ్ లర్నింగ్ అనేటువంటిది బాగా రిచ్గా అంటే కంప్లీట్గా తయారవుతుంది ఉదాహరణకు బ్లాక్ స్పాట్ ఇంకా విబ్లీ వెబ్సైట్లు అనేటువంటివి ఉంటాయి నెక్స్ట్ ట్విట్టర్ ట్విట్టర్లుగా ట్వీట్లుగా పిలిచేటువంటి ఇవి గరిష్టంగా మనకి వన్ ఫార్టీ లెటర్స్ని మెసేజ్ లాగా మనం పంపించుకోవచ్చు అనమాట వాటిని మనం వేరే వాళ్ళతో పంచుకోవచ్చు తిరిగి పోస్ట్ కూడా చేయొచ్చు ఈ అకౌంట్లని విద్యార్థులు అధ్యాపకులు నిపుణులు తెరిచి తద్వారా లెర్నింగ్ టీచింగ్ అనేటువంటిది పెంపొందించుకోవచ్చు సో ఈ ట్విట్టర్ అనేటువంటిది ఒక ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా అనేసి మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఫేస్బుక్ ఫేస్బుక్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆన్లైన్ శక్తివంతమైన పవర్ఫుల్ ఆన్లైన్ సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ మీడియా ఈ ఫేస్బుక్లో ప్రొఫైల్ ఏర్పాటు చేసుకొని ఫ్రెండ్స్ని ఇంకా అదర్ యూజర్స్ని మనము ఆహ్వానించవచ్చు అంటే ఇన్వైట్ చేయొచ్చు ఒకరి ఐడియాస్ని ఆలోచనల్ని ఇంకా వాళ్ళ టాలెంట్స్ని వేరే వాళ్ళతో పంచుకోవచ్చు దీని ద్వారా ఏమవుతుందంటే విద్యార్థులు విద్యా విషయాలను కూడా పంచుకోవచ్చు తెలుసుకోవచ్చు మరి పెంపొందించుకోవచ్చు అనమాట నెక్స్ట్ వాట్సప్ ఇది ఒక ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా దీంట్లో మనం అకౌంట్ ఏర్పాటు చేసుకుంటే ఫోటోస్ వీడియోస్ ఆడియోసు ఇన్ఫర్మేషన్ పీడిఎఫ్స్ ఇలాంటివన్నీ కూడా క్షణాల్లో మనం గ్రూప్స్కి అందించవచ్చు అనమాట ఇంకా మనము గ్రూప్ మెసేజెస్ గ్రూప్ చాట్స్ అనేటువంటివి ఈ వాట్సాప్ ద్వారా నిర్వహించుకోవచ్చు ఇంకా ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ వాట్సాప్ని ఉపయోగించి విద్యా విషయాల్లో ఇంకా లర్నింగ్లో ఒక మంచి డెవలప్మెంట్ని సాధించవచ్చు నెక్స్ట్ లింక్డ్ ఇన్ ఇది మరొక ముఖ్యమైనటువంటి ఆన్లైన్ సోషల్ నెట్వర్క్ ఇందులో ఎక్కువగా ప్రొఫెషనల్స్ ఉంటారు మరీ ముఖ్యంగా విద్యార్థికి చెందిన విద్యారంగానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు వీరంతా కూడా తమ యొక్క అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు నెక్స్ట్ గూగుల్ ప్లస్ ఇది ఒక చర్చా వేదిక అనమాట ఇందులో విద్యారంగం కోర్సులు బోధన అభ్యసానికి సంబంధించినటువంటి అనేక విషయాలు పోస్ట్ చేయబడతాయి దీని ద్వారా విద్యార్థులు అధ్యాపకులు తమ అభిప్రాయాలను ఆలోచనలను ఆవిష్కరణలను ఇతరులతో పంచుకొని నాలెడ్జ్ని పెంపొందించుకుంటూ వాళ్ళ యొక్క టీచింగ్కి లెర్నింగ్కి డెవలప్ చేసుకుంటూ ఉంటారు ఉపాధ్యాయులు వృత్తిపరమైన అభివృద్ధి ఆన్లైన్ యొక్క అభ్యసన కోర్సులు ఉపాధ్యాయులు తమ యొక్క ప్రొఫెషన్లో బాగా మంచిగా డెవలప్ అయ్యేదానికి స్కిల్స్ డెవలప్ చేసుకునేదానికి ఆన్లైన్ లెర్నింగ్ కోర్సులు కూడా ఉంటాయన్నమాట ఈ కోర్సుల్ని ఇండియాలోని విశ్వవిద్యాలయాలు సంస్థలే కాకుండా ఇతర దేశాల్లోని సంస్థలు కూడా అందిస్తుంటాయి ఈ కోర్సుల్ని కొన్ని యూనివర్సిటీస్ ఇంకా కొన్ని సంస్థలు ఫ్రీగా కూడా అందజేస్తాయి మరి కొన్ని కొంత డబ్బు తీసుకొని కూడా అందిస్తాయి ఈ ఆన్లైన్ కోర్సుల వల్ల యూజెస్ ఏంటి అంటే మనం నిరంతరం విద్యను పొందొచ్చు ఇంటి దగ్గరే ఉండి మనము విద్యను పొందొచ్చు వృత్తిపరమైనటువంటి అభివృద్ధి పొందొచ్చు ఇష్టమైన సబ్జెక్ట్ని ఎంపిక చేసుకోవచ్చు ఆన్లైన్ కోర్సులు చేయగలిగినటువంటి సబ్జెక్టులు ఏంటి అంటే ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ఆన్లైన్ టీచింగ్ కోర్సెస్ అసెస్మెంట్ లిటరసీ కోచింగ్ కోర్స్ సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇలాంటివి మనం ఆన్లైన్ కోర్సుల ద్వారా జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ విద్యా హక్కు చట్టం ఈ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ ప్రకారము ఉపాధ్యాయులు నిరంతరంగా తమ యొక్క వృత్తిపరమైన అభివృద్ధిని పొందాల్సి ఉంటుంది ఇందుకోసం ఆన్లైన్ కోర్సులు లేక అందుబాటులో ఉన్నటువంటి దూర విద్య మార్గాల ద్వారా ఉపాధ్యాయులు వృత్తిపరమైనటువంటి అభివృద్ధిని పొందొచ్చు ఇంకా వర్క్షాప్లు సెమినార్లు సింపోజియం సమావేశాల శిక్షణలు పునశ్చరణల కార్యక్రమాలు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివి కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి టీచర్స్కి ఉపయోగపడతాయి తమ యొక్క వృత్తిపరమైన వికాసాన్ని పొందాలి అనుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి వారి యొక్క సబ్జెక్ట్కి తగిన విధంగా కోర్సుల్ని టీచర్సు అభ్యసించవచ్చు నెక్స్ట్ ఉపాధ్యాయులు నిరంతర వృత్తి వికాసం అనేటువంటిది సంబంధ సమూహాలు ఇంటరాక్టివ్ వెబ్సైట్లు ఈమెయిల్ సోషల్ మీడియా బ్లాగ్లు ఈ లైబ్రరీ ద్వారా ఉపాధ్యాయులు నిరంతరం వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది పొందొచ్చు అంటే వృత్తి వికాసం అన్నమాట ఇంకా వేరే వాళ్ళతో మంచి రిలేషన్ అనేది కలిగి ఉండి మంచి సమాచారాన్ని పొందొచ్చు ఇంకా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది సాధించవచ్చు ఇలా పొందినటువంటి వికాసం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఎప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ సాధించవచ్చు అన్నమాట కొన్ని ఇలాంటి సమూహాలు ఏంటి అంటే ఇంటరాక్టివ్ వెబ్సైట్స్ ఈమెయిల్ సోషల్ మీడియా బ్లాగ్లు సబ్జెక్ట్ ఫోరంలు ఈ విధంగా పైన సూచించినటువంటి ఈ సంబంధ సమూహాల ద్వారా ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో డెవలప్మెంట్ని సాధిస్తారు వాళ్ళ యొక్క అభిప్రాయాలు పరిశోధనలు రిపోర్ట్లు ప్రాజెక్టులను వేరే వాళ్ళతో పంపొందించుకుంటారు పంచుకుంటారు అలాగే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు పోస్ట్ చేస్తే వాళ్ళకి పరిష్కారాలు అనేటువంటి లభిస్తూ ఉంటాయి ఈ విధంగా తమకు తెలిసినటువంటి విషయాలని వేరే వాళ్ళతో వేరే వాళ్ళకి తెలియని విషయాలని వాళ్ళు హెల్ప్ చేస్తూ ఒక మంచి రిలేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట సోషల్ మీడియాలో ముఖ్యంగా వాళ్ళ యొక్క వృత్తిలో ఎంత పురోగతి సాధిస్తున్నారు అంటే డెవలప్ అవుతున్నారు ఇంకా వాళ్ళు చేసినటువంటి డెవలప్మెంట్స్ ఆచరణలు ఏంటి ఇలాంటివి అభిప్రాయాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఐసిటి ప్లాట్ఫామ్ ఎంఓఓసి ముక్ అనేతి విద్య పొందాలనుకున్నప్పుడు అనేతి విద్యా కార్యక్రమాలు సార్వత్రిక విద్యా వనరులు ఇంకా సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు అనేటువంటివి తోడ్పడతాయి సో మనం ఓఈఆర్కి సంబంధించినటువంటివి ఆల్రెడీ చూసాము సో అక్కడ దీని గురించి కొంచెం ఉంటుంది నెక్స్ట్ వివిధ ఐసిటి ప్లాట్ఫామ్లు ఇతర సాంకేతికలు ప్రక్రియలు నిర్మించడానికి తోడ్పడే ఏదేని ఆధార సాంకేతికను ప్లాట్ఫామ్ అంటాం కంప్యూటర్ భాషలో ప్లాట్ఫామ్ అనగా కంప్యూటర్ వ్యవస్థని సమన్వయం పరిచేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఐసిటి ప్లాట్ఫామ్లో ఉపయోగపడే వివిధ వనరులను మనం కింద విధాలుగా గమనించవచ్చు మల్టీమీడియా కంప్యూటర్లు ల్యాప్టాప్లు డిజిటల్ కెమెరాలు హ్యాండిక్యామ్ ప్రొజెక్టర్లు టెలివిజన్ రేడియో స్మార్ట్ ఫోన్ ట్యాబ్లెట్లు ఇంట్రాక్టివ్ బోర్డులు సామాజిక మాధ్యమాలు ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ముక్ ఇది మనం చెప్పుకుందాం ఇప్పుడు సో ఈ భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు మూక్ మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అనేసి అంటారు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి మూక్ అంటే ఏంటి మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ వెబ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉండి ఎవరైనా చేయడానికి వీలుగా ఉన్నటువంటి ఆన్లైన్ కోర్సులను మీజ అనేసి అనమాట ఇందులో భాగంగా విద్యార్థులు కోర్సులకు అనుగుణంగా తగిన మెటీరియల్తో పాటు వీడియోలు క్వశ్చన్స్ సందేహాలు సమాధానాలు వీటికి వేదికగా ఫోరమ్స్ అనేటువంటివి ఉంటాయన్నమాట ఇలాంటి కోర్సులని కొన్ని సంస్థలు ఉచితంగా ఇస్తాయి కొన్ని సంస్థలు కొంత ఫీజుతో పాటు ఇస్తాయి అన్నమాట కొన్ని సంస్థలు ఐపాడ్ ట్యాబ్లెట్లతో పాటుగా బోధన తరగతులని సాఫ్ట్వేర్ రూపంలో కొంత అమౌంట్ అనేది తీసుకొని అందించడం కూడా మనం చూడవచ్చు అంటే వాళ్ళే ఐప్యాడ్ ట్యాబ్లెట్లు ఇస్తారు కాకపోతే మనం కొంత అమౌంట్ అనేది వాళ్ళకి కట్టాలి దాంట్లో ఆల్రెడీ ప్రీలోడెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట వీటికి మీజు లాంటి ప్రయోజనాలు ఉండవు అనేతంగా విద్యను పొందాలనుకున్నప్పుడు అనీతి విద్యా కార్యక్రమాలు సార్వత్రిక విద్యా కార్యక్రమాలు మరియు సార్వత్రిక ఆన్లైన్ కోర్సులు అనేటువంటి తోడ్పడతాయి చాలా ఎక్కువ మంది ఎటువంటి అమౌంట్ లేకుండా ఇంటర్నెట్ ద్వారా అందుబాటులోకి తేబడిన కోర్సునే మనం భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్స్ అనేసి అంటాం మూక్ అనేసి అంటాం ఇది ఉచిత వెబ్ ఆధారిత దూర అభ్యసన కార్యక్రమం అంటే ఉచితంగా లభిస్తుంది పెద్ద సంఖ్యలో భౌగోళికంగా ఉన్న విద్యార్థులను పాల్గొంచుకునే దానికి ఉపయోగపడింది దీంతో ఉచిత కోర్సు మెటీరియల్తో పాటు అభ్యాసకులకు ఆడియో వీడియో టీచింగ్స్ అనేవి లభిస్తాయి గ్రూప్ కొలాబరేషన్ అనేది ఇంకా ఆధారిత మదింపు పరిపృష్టి అనేది ఉంటుంది ముక్లో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు పూర్తి చేయొచ్చు ఎంతమంది అయినా చేయొచ్చు ఇంకా ఎక్కడి నుంచి అయినా చదువుకోవచ్చు అభ్యసన స్వీయ వేగంపై ఆధారపడి ఉంటుంది ఇంకా కోర్స్ క్రెడిట్ వారి సాధనాలకి ఆధారంగా ఇవ్వబడతాయి దీనికి ప్రత్యామ్నాయంగా ఇంకా మనకి డూక్స్ స్పాక్స్ అనేటువంటివి వచ్చాయి మూక్లో సాధారణంగా క్లౌడ్ కంప్యూటింగ్ ఉపయోగపడుతుంది ఇంకా విద్యా సాఫ్ట్వేర్లు కూడా అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇంకా భారతదేశ మానవ వనరుల అభివృద్ధి శాఖ మూక్ కోసం స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరెంట్స్ మైండ్స్ స్వయం అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసింది ఇది గుర్తుపెట్టుకోవాలి స్వయం అంటే ఏంటి స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరెంట్ మైండ్స్ అనేటువంటి దాన్ని భారత మానవ వనరుల అభివృద్ధి శాఖ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అనేటువంటిది దీన్ని డెవలప్ చేసింది దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఐఐటి ఐఐఎం సెంట్రల్ యూనివర్సిటీలు ఆన్లైన్ కోర్సులని భారత పౌరులకు అందించాలి అనేటువంటిది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం స్వయం అనేటువంటి ద్వారా మనము మంచి క్వాలిటీ కడిగినటువంటి కోర్సు మెటీరియల్ ఆన్లైన్ లెక్చర్స్ డిస్కషన్స్ అసెస్మెంట్స్ క్విజ్లు ఇలాంటివి అభ్యాసకులకి అందుబాటులో ఉంచవచ్చు మూక్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే ఓపెన్ ఎడెక్స్ అనేటువంటిది అనేటువంటిది ప్లాట్ఫామ్ అనమాట నెక్స్ట్ మూక్ అనేటువంటిది మాస్టివ్ ఓపెన్ ఆన్లైన్ కేసెస్ ఇంకా డొక్ అనేది డిస్ట్రిబ్యూటెడ్ ఓపెన్ కొలాబరేషన్ కేసెసెస్ ఇంకా స్పాక్ అనేది సెల్ఫ్ పేస్ట్ ఆన్లైన్ కేసెస్ అనేటువంటివి వీటికి ఎక్స్పాండెడ్ ఫార్మ్స్గా మనం చెప్పుకోవచ్చు ఇవి కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి ఓకే సో ఇక్కడతో మనకి ఈ యూనిట్ అనేది అయిపోతుంది ఇక మనకి స్వయం సాధక ప్రశ్నలు అంటే ఆ చాప్టర్ పైన కొన్ని ప్రశ్నల గురించి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది మనం ఇప్పటివరకు నేర్చుకున్న దానిపైనే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట ఓకే సో ఈ విధంగా మనము ఈ ఫిఫ్త్ యూనిట్ అనేటువంటి దాన్ని అంటే మన యొక్క ఐసిటీ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది కంప్లీట్గా మనం ఏఐసిటి అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసుకున్నాం సో వీడియో అనేటువంటిది కొంచెం పెద్దదైనా కానీ మనము చక్కగా నేర్చుకునే దానికి ఉపయోగపడుతుంది కాబట్టి పెద్ద వీడియోని చేసుకోవడం జరిగింది సో మీరందరూ కూడా దీన్ని చక్కగా విని చక్కగా చూసి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ డౌన్ చేసుకుంటూ ఉంటే మీకు మంచిగా బిట్స్ కూడా దీనిపైన టెట్లో రాసేయచ్చు ఇంకా మంచి మార్క్స్ కూడా పొందొచ్చు ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్